గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఓకే, 3-4 డేస్ బ్యాక్ మనకి ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. కాకపోతే మన బ్యాడ్లకి ఏంటంటే 35 రోజులకే ఎగ్జామ్ పెడుతున్నారు. సో ఇదే అంశాన్ని మనం తెలంగాణకి అప్లై చేసుకుంటే కూడా, అంటే మనం నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఎదురు చూడకుండా ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తే 30 రోజుల్లో ఎగ్జామ్ పెట్టినా 40 రోజుల్లో ఎగ్జామ్ పెట్టినా మనం రెడీ ఉండాలి అనే ఇండికేషను తెలంగాణ విద్యార్థులు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత సమయం సరిపోలేదు అని అప్పుడు బాధపడడం కంటే ముందు నుంచే ప్రీ ప్లాన్డ్గా ఉండడం బెటర్. ఎందుకంటే 5-6 సంవత్సరాల నుంచి మనము డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు మనం. సో అలాంటప్పుడు మనం ప్రిపరేషన్ ఎప్పుడో స్టార్ట్ చేసి ఉంటాం, అసలు స్టార్ట్ చేసి ఉండాలి. అదేవిధంగా ఇప్పటికీ ప్రిపరేషన్ అయిపోయి ఉండాలి. ఈ 30 రోజుల సమయం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టైంని మాత్రం ఖచ్చితంగా రివిజన్ కోసం మాత్రమే ఉపయోగించుకోవాలి అనే ఇండికేషను మనకి గతంలో తెలంగాణలో గురుకుల నోటిఫికేషన్ నేర్పించింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఒక పాఠాన్ని నేర్పించింది. అయితే మనము డిఎస్సికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ 30 డేస్ బ్యాచ్ని మనం లైవ్ బ్యాచ్ అనౌన్స్ చేసిన తర్వాత చాలా మంచి రెస్పాన్స్, హ్యూజ్ రెస్పాన్స్ మనం చూసాం. ఇక్కడ 2 అంశాలు నాకు అర్థమయ్యాయి. అంటే తెలంగాణ విద్యార్థులు కూడా చాలామంది మన ఓల్డ్ స్టూడెంట్స్ ఫోన్ చేసి ఏమంటారంటే, సరే మీరు ఈవినింగ్ వచ్చి మాకు లైవ్ క్లాసు స్టార్ట్ చేసి మీరు లైవ్ చెప్పడం ఎందుకు ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు, వై ఆర్ ప్రిఫరింగ్ ఫర్ లైవ్ క్లాసెస్, రికార్డ్ చేసి చెప్తే ఇంకా హాయిగా ఉంటుంది కదా. అంటే 6:30కి వచ్చిన వాళ్ళు ఇంత భోజనం చేసి 8 నుంచి 11 గంటల దాకా 3 గంటల పాటు రికార్డ్ చేసి చెప్తే లైవ్లో చెప్పిన దానికంటే ఎక్కువ క్వశ్చన్స్ మీరు డిస్కస్ చేస్తారు కదా అని నాకు చాలామంది చెప్పారు, గతంలో కూడా చెప్పున్నారు. అయితే తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీద ప్రతి బ్యాచ్కి లైవ్ క్లాసెస్ ఇస్తున్న ఏకైక ఇన్స్టిట్యూషన్ ఏంటంటే మన జయశంకర్ అకాడమీ మాత్రమే. అది నేను మాత్రమే ఇస్తున్నాను, ఓన్లీ లైవ్ క్లాసెస్. ఎందుకు లైవ్ క్లాసెస్ మాత్రమే నాకు ఇష్టం, ఎందుకు లైవ్ క్లాసెస్ మాత్రమే ప్రిఫర్ చేస్తాను అన్నది ఒక క్లారిటీ ఇస్తాను. వై లైవ్ క్లాసెస్ అని ఒక్కసారి మనం మాట్లాడతాం, రైట్? సో చాలామంది అభ్యర్థులకి, సో హైదరాబాద్ వచ్చి కానీ లేకపోతే ఇతర ప్రాంతాలకు వెళ్ళి కానీ కోచింగ్ తీసుకోవడానికి ముఖ్యంగా ఉమెన్స్కి కానీ వర్కింగ్ పర్సన్స్కి కానీ కుదరదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువగా ఆన్లైన్ మీద డిపెండ్ అయి ఉన్నారు. ఆన్లైన్లో ఏముంటాయంటే ప్రీ రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. సో ఈ ప్రీ రికార్డెడ్ వీడియోస్ని ఏ విధంగా చూస్తాం మనం అని అంటే, ఒక వీడియో ఓపెన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక జామెట్రీ అనే టాపిక్ని చెప్తున్నాను అనుకుంటాం. సో జామెట్రీ అనే టాపిక్ని చెప్తూ ఉన్నప్పుడు, సో అతను చెప్తున్న లెక్క నీకు ఆల్రెడీ వచ్చి ఉంటుంది కాబట్టి ఏం చేస్తావు, నువ్వు ఫార్వర్డ్ చేస్తావు. కానీ ఇక్కడ ఒక లెక్కని చెప్తున్నప్పుడు, ఒక మాస్టర్ ఒక లెక్కని చెప్తున్నప్పుడు దాని యొక్క బ్యాక్గ్రౌండ్ కానీ దాని వెనకాల ఉన్న ఇన్ఫర్మేషన్ కానీ మనం వినడానికి సుముఖత వ్యక్తం చేయము. ఎందుకు, మీ చేతిలో ఉంది ఆపరేటింగ్, వి జస్ట్ లైక్ ఫార్వర్డ్ దిస్తాం. అంటే ఏదో ఒక ఓటీటీలో సినిమా చూస్తున్నట్టు, పాటలు వచ్చినప్పుడు ఫార్వర్డ్ చేస్తాం, ఫైట్ వచ్చినప్పుడు ఫార్వర్డ్ చేస్తాం, ఏదైనా సీన్ నచ్చని సీన్ వచ్చినప్పుడు ఫార్వర్డ్ చేస్తాం. అలా ముక్కలు ముక్కలుగా చూసుకుంటూ వెళ్తే నువ్వు ఏదైతే ఆ సినిమాని కానీ ఒక విషయాన్ని కానీ ఫీల్ అవ్వవో, రికార్డెడ్ క్లాసెస్లో కూడా నీవు ఆ విషయాన్ని ఫీల్ అవ్వవు. అదే లైవ్ క్లాసెస్లో మీకు ఆప్షన్ ఉండదు. ఇది సినిమా థియేటర్లో లోపల కూర్చోబెట్టి బయటకు తాళం వేసి చెప్పినట్టు, నువ్వు కుదిరితే బంద్ చేసుకొని ఇంటికి పోవాలి తప్ప ఫార్వర్డ్ చేయడానికి కానీ ఇంకో దానికి కానీ అవకాశం ఉంది. ఇక్కడ ఏం జరుగుద్ది అని అంటే, ఏదైనా ఒక విషయాన్ని చర్చిస్తున్నప్పుడు మనం మాటల సందర్భంలో ఏంది ఆ విషయం గురించిన పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అదే ప్రీ రికార్డెడ్ క్లాసెస్లో అలాంటి అంశం ఉండదు. క్వశ్చన్ ఉంటుంది, ఆ క్వశ్చన్కి మాస్టర్కి వచ్చిన ఒక ఆన్సర్, ఒక సొల్యూషన్ని మాత్రమే చేస్తాను. ఆ సొల్యూషన్ చూసిన తర్వాత ఎదుటి స్టూడెంట్కి అర్థమవుతా అర్థం అవ్వదా అన్నది ఆ మాస్టర్కి తెలియదు. ఎందుకంటే ఈజ్ రికార్డెడ్, ప్రీ రికార్డెడ్, చూసే వాళ్ళకి తెలుస్తుంది. అండ్ ఇక్కడ మోరోవర్ ప్రీ రికార్డెడ్ వీడియోస్లో టీచర్కి అండ్ స్టూడెంట్కి మధ్యలో ఇంటరాక్షన్ అనేది అసలే ఉండదు. నో ఇంటరాక్షన్ బిట్వీన్ టీచర్ టు స్టూడెంట్. చాలామంది అభ్యర్థులు ఇప్పుడు మన దగ్గర లైవ్ కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళు కావచ్చు, ఇంతకుముందు కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళు కావచ్చు, ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి, మీరు కోచింగ్ తీసుకున్న ఏ సంస్థలోనైనా మీకు పాఠం చెప్పే మాస్టర్తో మీరు ఎన్నిసార్లు మాట్లాడుంటారు, ఎన్నిసార్లు డౌట్స్ క్లారిఫై చేసుకుని ఉంటారు. కానీ ప్రతి మొబైల్ ఫోన్కి,
ప్రతి స్టూడెంట్ అడిగే డౌట్ కి ఓపిక్ గా అతని నోటిఫికేషన్ గురించి కావచ్చు, లేకపోతే అప్లికేషన్ చేసే విధానం గురించి కావచ్చు, సబ్జెక్టు గురించి కావచ్చు, అతనికి ఉన్న సవా లక్ష డౌట్ల గురించి కావచ్చు, అతనికి ఉన్న భయాల గురించి కావచ్చు, నేను ప్రతి దానికి నేను క్లారిఫికేషన్ ఇస్తూ ఉంటాను. మాక్సిమం సాధ్యమైనంత ఓపిక్గా, సాధ్యమైనంత క్లారిఫికేషన్, ఓపిక్గా సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఒక స్టూడెంట్ నాకు 2 డేస్ బ్యాక్ కాల్ చేసి, 2 డేస్ వన్ డే బ్యాక్ కాల్ చేసి, ఈజ్ వెయిటింగ్ ఫర్ వన్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ తెలంగాణ, అది డిఓఐ ఎగ్జామ్ కోసం ఎదురు చూస్తున్నాడు, తెగ బాధపడిపోతున్నాడు. సార్ నాకు అసలు ఏం చేయాలని అర్థం అవ్వట్లేదు, డేట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, 2 సంవత్సరం నుంచి ప్రిపేర్ అవుతున్నాను, ఏంది నా పరిస్థితి అని అంటే ఒక 15 నిమిషాలు మాట్లాడి చెప్పాను అనమాట. నువ్వు ఒక్కడివే కాదు, దాదాపు 40 సంవత్సరాల పైబడిన వ్యక్తులు కూడా వారికి ఉన్న ఉద్యోగాలను వదిలేసి మరీ ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఒకసారి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతామని డిసైడ్ అయిన తర్వాత, ఒకసారి నువ్వు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతామని డిసైడ్ అయిన తర్వాత, నోటిఫికేషన్ టైం గురించి కానీ, ఎగ్జామినేషన్ డేట్ గురించి కానీ, సిలబస్ లో చేంజెస్ గురించి కానీ, క్వశ్చన్ పేపర్ వచ్చిన విధానం గురించి కానీ మనం క్వశ్చన్ చేయడానికి ఏమీ లేదు. జస్ట్ అక్కడ ఉన్న పరిస్థితుల్ని అధిగమిస్తూ మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వడం తప్ప మనకు వేరే ఆప్షన్ ఉండదు. కాబట్టి నువ్వు ప్రిపేర్ అయి ఉండాలి. ఎగ్జామినేషన్ డేట్ ఇవ్వలేదు, నెల రోజుల్లో ఎగ్జామ్ పెడతా అంటే నువ్వు ప్రిపేర్ అయి ఉండాలి నెల రోజుల్లో ఎగ్జామ్ పెట్టడానికి. సో అదే పరిస్థితి పాపం ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులకి, 35 రోజుల్లో పరీక్ష అన్నది నిజంగా అది ఒక పరీక్షే. ఓకే, కాబట్టి బట్ మనం రెడీ ఉండాలి, దానికి యాక్సెప్ట్ చేయాలి, యాక్సెప్ట్ చేసుకొని ముందుకెళ్ళాలి. అందుకోసమే మీకు లైవ్ క్లాసెస్ ఎందుకు అని అంటే, బికాజ్ ఆఫ్ మోస్ట్లీ ఇంటరాక్షన్ కోసము. అంటే మీకు టీచర్ టు స్టూడెంట్ ఇంటరాక్షన్ అనేది ఉందనుకోండి, ఆ సబ్జెక్ట్ అనేది మనకి ఎక్కువగా అర్థమవుతుంది, దాని మీద ఎక్కువగా ప్రేమ కలుగుతుంది. అంటే చెప్పే సబ్జెక్ట్ టీచర్ మీద ఒక ఒపీనియన్ ఏర్పడిన తర్వాత మనం ఆ సబ్జెక్ట్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడానికి ప్రయత్నం చేస్తాం. ఇది మీకు ఇప్పుడే కాదు, రేపు ప్రొద్దున ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడ్డ తర్వాత కూడా మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ కి మనం ఏం చేయాలంటే, ఎక్కువగా వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి, ఎక్కువగా వాళ్ళతో మాట్లాడడానికి, ఇంటరాక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఆన్లైన్ క్లాసెస్ గత 4-5 సంవత్సరాల నుంచి వచ్చిన తర్వాత నిజంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో స్టూడెంట్ కి టీచర్ కి మధ్యలో ఇంటరాక్షన్ అనేది లేదు. అసలు అసలు ఎలా అయిపోయిందంటే, కొంతమంది ఉపాధ్యాయుల్ని చూస్తే, ఎవరిని విమర్శించడం కాదు, ఎవరిని అనడం కాదు, మాస్టర్లు చూస్తే, వారు ఏదో ఈ పోటీ ప్రపంచంలో ఆ పరీక్షలో నిన్ను ఆ విద్యార్థిని గట్టెక్కించడానికి మాత్రమే పుట్టినట్టుగా ఫీల్ అవుతూ, అంటే అంత అంత ఈగోగా మాట్లాడే పద్ధతుల్ని కూడా మనం చూస్తూ ఉంటాం, వీడియోస్ లో చూస్తూ ఉంటాం, డైరెక్ట్ ఇంటరాక్షన్ లో కూడా చూస్తూ ఉంటాం. సో అలాంటిది ఏమీ ఉండదు మన దగ్గర. సో మనం వెరీ క్లియర్ గా టీచర్ టు ఇంటరాక్షన్, టీచర్ టు స్టూడెంట్ ఇంటరాక్షన్ నేను పూర్తిగా బిలీవ్ చేసే వ్యక్తిని. యాజ్ ఏ సబ్జెక్ట్ పరంగా ఎంఎస్సి మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ పరంగా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా, ఏం చేసినా సరే, ఒక 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నా టీచింగ్ లో, అదేవిధంగా ఒక గవర్నమెంట్ ఉపాధ్యాయుడిగా పిల్లలకి ఎంత దగ్గర ఎంత దిగి చెప్తానో, కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కూడా ప్రతి అభ్యర్థి కూడా అంతే దిగి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. యాజ్ ఏ ప్రొఫెషనల్ గా అది ఎంఎడ్ మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, వన్ ఆఫ్ ది టాప్ స్టూడెంట్ ఆఫ్ ది మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ అవర్ కాలేజ్. సో ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో దాన్ని పర్ఫెక్ట్ గా నేర్చుకొని దాన్ని ఒక ప్రొఫెషనల్ గా స్వీకరించిన వ్యక్తిని కాబట్టి నేను ఎప్పుడు కూడా ఐఎమ్ హ్యాపీ టు ఇంటరాక్ట్ విత్ ద స్టూడెంట్స్. అందుకే లైవ్ క్లాసెస్ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఏదైనా చార్ట్ రూపంలో మనకి డౌట్ ఎక్స్ప్లెయిన్ చేసినా సరే, నేను దాన్ని వెంటనే ఓవర్కమ్ చేసి మళ్ళీ దాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. క్లాస్ మధ్యలో మీరు డౌట్ అడిగినా కూడా మళ్ళీ దాన్ని వెంటనే క్లారిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే 100 మంది క్లాస్ వింటున్నప్పుడు 100 మందిలో 100 రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. అంటే నాకు తెలిసిన పద్ధతే నువ్వు కంపల్సరీ ఎక్కించుకోవాలని లేదు, నీకు అందులో డౌట్ వచ్చినప్పుడు నీకు అడగడానికి ఒక ఆస్కారం ఉండాలి. కాబట్టి మీకు లైవ్ సెషన్స్ ని అందిస్తున్నాం. కాబట్టి మీరు ఏదో సార్ మీరు రికార్డెడ్ క్లాసెస్ అప్లోడ్ చేసేస్తే మాకు పని అయిపోతుంది అని మాత్రం అనుకోకండి. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ లైవ్ క్లాసెస్ అండ్ రికార్డెడ్ క్లాసెస్. ఓకే, ఈ లైవ్ క్లాసెస్ వినడం ద్వారా మీకు ఒక గంటలో జరిగే ప్రిపరేషన్ అనేది దాదాపు, అంటే ఒక 1 అవర్ లైవ్ సెషన్ ద్వారా వినడం ద్వారా జరిగే ప్రిపరేషన్ అనేది మీరు ఓన్గా కానీ ఒక రికార్డెడ్ సెషన్ ద్వారా కానీ ఒక 3-4 గంటల ప్రిపరేషన్ కి సమానం. నేను ఈ మధ్య కాలంలో ఒక వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్, అంటే టాప్ మోస్ట్ అనుకున్నానే వ్యూస్ ఎక్కువగా ఉన్న ఒక వీడియో చూసి ఉన్నాను, మ్యాథ్స్ వీడియో. అందులో
ఒక 35 నిమిషాల నుంచి 40 నిమిషాల వీడియో ఉందండి, ఎవరిని విమర్శించడానికి కాదు ఇంకో దానికి కాదు. అందులో ఓన్లీ డిస్కస్ విత్ 3 ఆర్ 4 ప్రాబ్లమ్స్ ఇన్ దట్ వీడియో, 3 ఆర్ 4 ప్రాబ్లమ్స్. అంటే మిగతాదంతా కూడా ఇక మనకి మనం చెప్పుకోవడం కానీ, లేకపోతే ఆ బ్రాండ్ని చెప్పడం కానీ, లేకపోతే అదే క్వశ్చన్ని ఇంకా దాన్ని ఏదో ఆ సర్జరీ చేసి ఆపరేషన్ చేసి మనమే కనిపెట్టినట్టు చెప్పడం కానీ చిన్న ప్రాబ్లం. అదొక 40 సెకండ్ల నుంచి 50 సెకండ్లలో పూర్తయ్యే ప్రాబ్లమ్ని కూడా 10 నుంచి 12 నిమిషాలు డిస్కస్ చేస్తూ ఉన్నారు. అంటే దానివల్ల ఏమవుతుంది మనకి అని అంటే, ఫస్ట్ థింగ్ విద్యార్థికి ఆ కోర్సు మీద పెట్టే డబ్బుల కంటే దాని మీద పెట్టే టైం అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మీకు ఆ టైం వేస్ట్ అనేది ఉండదు. ఓకే, నేను 5 రోజుల్లో సిలబస్ కంప్లీట్ చేయగలను, 10 రోజుల్లో సిలబస్ కంప్లీట్ చేయగలను, మీకు ఇప్పుడు ప్రామిస్ చేస్తున్నట్టుగా 30 రోజుల్లో సిలబస్ కంప్లీట్ చేయగలను, 100 రోజుల్లో సిలబస్ కంప్లీట్ చేయగలను, టైం ఉంటే 1 ఇయర్ పాటు కూడా సేమ్ సిలబస్ ని కంప్లీట్ చేయగలను. అది మనకి ఆ నాలెడ్జ్ సబ్జెక్ట్ మీద ఆ గ్రిప్ అనేది ఉంటే ఓకేనండి, ఏ టైప్లో అయినా సరే మనం చెప్పగలము విద్యార్థులకి. అర్థమవుతుంది. సో నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, సో మీరు రికార్డెడ్ సెషన్స్ని, రికార్డెడ్ వీడియోస్ని, నా లైవ్ క్లాసెస్ని అసలు కంపేర్ చేయకండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. అది నిన్న వచ్చిన తెలంగాణ రిజల్ట్స్ కూడా మనకు చెప్పా, ఇంకా టీజీటీలో చాలా రిజల్ట్స్ వెయిటింగ్ లో ఉన్నారు చాలా మంది స్టూడెంట్స్. రేపు రాబోయే డిఎస్సిలో కూడా స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి కావచ్చు, లేకపోతే తెలంగాణలో డిఏఓ ఎగ్జామ్ కోసం వెయిట్ చేస్తున్న అభ్యర్థులు కావచ్చు, వాళ్ళందరూ కూడా 100% 100కి 90% మార్కులు తెచ్చుకోవడానికే మనం ట్రై చేస్తాం. సో అందుకే సబ్జెక్ట్ ని చాలా క్లియర్ గా, చాలా క్లాసీగా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. క్లాసీగా అంటే ఏంది, ఇక కొందరు క్లాసెస్ అయితే దాన్ని అరుపులు, ఒక రకమైన స్పీచ్లు, ఒక గొంతు ఆవేశము, ఓకే సబ్జెక్ట్ చెప్పండి. సో ఎందుకు అంటే మనం విద్యార్థుల్ని రెచ్చగొట్టడానికి, ఎమోషనలైజ్ చేయడానికి కాదు కదా, సబ్జెక్ట్ ని స్మూత్ గా, విఆర్ నాట్ ఎ కిడ్స్. మనం దాదాపు మనకి స్కూల్ అసిస్టెంట్ కానీ వీడియోకి కానీ ఇంకో కాంపిటేటివ్ గ్రూప్ వన్కి కానీ ప్రిపేర్ అవుతున్నామంటే దాదాపు 30-35 సంవత్సరాల పైబడి అభ్యర్థులు ఉంటారు. వాళ్ళని మనం ఎమోషనలైజ్ చేసి మన వైపు తిప్పుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి తెలుసు వేర్ ఇస్ ద సబ్జెక్ట్, సబ్జెక్ట్ మ్యాటర్ ఏంది, సబ్జెక్ట్ మ్యాటర్ కాందే అని తెలుసు విజ్ఞులు వాళ్ళు. కాబట్టి మన దగ్గర అలాంటి అరుపులు పెడబొబ్బులు ఏమి ఉండవు, చాలా క్లాసీగా క్లాస్ జరుగుతుంది. వన్స్ క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత అన్నెసెసరీ అంశాలు ఏమీ బోధించబడవు. 30 రోజుల్లో మనకిప్పుడు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కంటెంట్ మెథడాలజీ కంప్లీట్ సిలబస్ ని లైవ్ క్లాసెస్ ద్వారా అందిస్తాం. ఎక్స్ట్రా టైం తీసుకుని పిఐఈ అండ్ కరెంట్ అఫైర్స్ కూడా ఫుల్ డేస్ అండ్ హాఫ్ డేస్ పెట్టి 30 రోజుల్లో కంప్లీట్ చేస్తాం. ఎగ్జామ్ ఇంకా దూరంలో కనుక ఉంటే ఆ తర్వాత కూడా మనం లైవ్ సెషన్స్ ని కంటిన్యూ చేస్తాం. ఓకే, సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ అబౌట్ అవర్ ప్రోగ్రామ్. కాబట్టి మీరు వర్రీ అవ్వకండి, ఒక 10 నిమిషాలు లేట్ అయిందని చెప్పేసి బీపీలు తెచ్చుకోకండి. ఓకే, ఒకరోజు క్లాసు ఒకవేళ అనుకోని టెక్నికల్ ప్రాబ్లం వచ్చో, లేకపోతే నాకేదైనా ప్రాబ్లం వచ్చో, ఒకవేళ క్లాస్ క్యాన్సిల్ అయితే నా మీద కోపాన్ని పెంచుకోకండి. జస్ట్ ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్, జస్ట్ ఫాలో మై క్లాసెస్, అది సరిపోతుంది. ఓకే, నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా సిలబస్ ని స్కిప్ చేసే మనిషిని కాదు. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దట్ పేపర్ విచ్ ఈస్ గివెన్ బై ద గవర్నమెంట్ నోటిఫికేషన్. ప్రభుత్వం ఏదైతే నోటిఫికేషన్లో పేపర్లో మనకి సిలబస్ ముద్రిస్తుందో నేను ఆ సిలబస్ ని మాత్రమే నమ్ముతాను. ఆ సిలబస్ లో ఇవ్వబడిన ప్రతి అంశాన్ని మీకు టీచ్ చేయడానికి, ఆ సిలబస్ లో ఇవ్వబడిన ప్రతి కాన్సెప్ట్ ని మీకు అర్థవంతంగా వివరించడానికి, ఆ కాన్సెప్ట్స్ లో ఏ క్వశ్చన్ అయినా సరే ఆన్సర్ చేసే విధంగా మిమ్మల్ని తయారు చేయడానికి నేను వర్క్ చేస్తాను తప్ప, అనవసరమైన కాన్సెప్ట్స్ ని, అనవసరమైన విషయాల్ని, ఇది సిలబస్ లో ఉంటుంది, అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్ వస్తాయి, రైట్ అండ్ ఇలా చదవాలి దీన్ని అని ఎలాంటి అన్నెసెసరీ మోటివేషన్స్ ఏమి ఉండవు ఇక్కడ. జస్ట్ వాట్ ఈస్ ద పేపర్, గవర్నమెంట్ ఏదైతే పేపర్ ఇచ్చిందో సిలబస్ పేపర్, దాన్ని మనం డిస్కస్ చేస్తూ వెళ్తాం. ఓకే అండి, రేపు ప్రొద్దున తెలంగాణలో ఒకవేళ సిలబస్ లో పిఐఈలో కానీ ఇంకో విషయంలో కానీ మార్పులు వచ్చినా సరే మనం మార్పులకు అనుగుణంగానే టీచ్ చేస్తూ వెళ్తాం తప్ప. అందుకే లైవ్ సెషన్స్, లైవ్ సెషన్స్ లో ఏం చేయొచ్చు, మనము రోజు రోజుకి వస్తున్న మార్పుల్ని గమనించుకుంటూ మన యొక్క టీచింగ్ స్టైల్ ని మార్చుకుంటూ మనం క్లాసెస్ చెప్తే స్టూడెంట్ కి డైలీ డైలీ ఇంటరాక్షన్ అనేది, డైలీ డైలీ ఆ మోటివేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. రికార్డెడ్ మీడియాస్ లో ఏముంటుందండి, ఏమీ ఉండదు. ఓకే, అదో బాలకృష్ణ చెప్పినట్టుగా అసలేదు అన్నట్టుగా ఉంటుంది, అంతే విషయం. అర్థమైందండి, వింటూ రాకపోతే బోర్ కొట్టి వారం రోజులు వింటాం, తర్వాత పక్కన పడేస్తాం డబ్బులు వేస్ట్.
ఓకే. సో ప్రిఫర్ ఫర్ ద ఆఫ్లైన్ కోచింగ్. మన బ్యాడ్ లక్ ఏంటంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కావచ్చు, ఇంకో దానికి కావచ్చు, మనకు అసలు ఆఫ్లైన్ కోచింగ్ లేదు. లైవ్ క్లాసెస్ ఇస్తుంది ఒకే ఒక సంస్థ, అది మనం మాత్రమే, జయశంకర్ అకాడమీ, అది మీ లింగదాస. ఓకే. సో స్ట్రాంగ్లీ బిలీవ్, మీరు నన్ను 100% బిలీవ్ చేస్తే నేను 100% మీకు సబ్జెక్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఇకపోతే టుడే సెషన్ జామెట్రీలో మనము కొన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం. ఆఫ్టర్ దట్ కాన్సెప్ట్స్ కొన్ని టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏ విధంగా ఉంటుందంటే, మనకి 6th, 7th, 8th, 9th, 10th ఇలా బయటికి వెళ్తూ ఉంటుంది, అంటే ఎక్స్ట్రీమ్కి వెళ్తూ ఉంటుంది. కాబట్టి స్టార్టింగ్ లో మనకి సింపుల్ క్వశ్చన్స్ అనిపిస్తుంది, కానీ అవి కూడా చేస్తూ పోవాలి. కొన్నిసార్లు సింపుల్ క్వశ్చన్స్ ని కూడా మనము మిస్టేక్ చేయడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ మనము టచ్ చేస్తాం. ఫస్ట్ థింగ్, మనకు జామెట్రీలో అత్యంత ముఖ్యమైన అంశం ఏంటంటే లైన్స్ అండ్ యాంగిల్స్. ఒకసారి కాన్సెప్ట్ మనం గుర్తు తెచ్చుకుందాం, మీకు అందరికి తెలుసు అయినా ఒకసారి లైన్స్ అండ్ యాంగిల్స్ అనే కాన్సెప్ట్ ని ఒకసారి గుర్తు తెచ్చుకుంటాం. దిస్ ఇస్ కాల్డ్ స్ట్రేట్ లైన్. రెండు లైన్స్ ఇలా ఖండించుకుంటే వీటిని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంట, ఖండన రేఖలు అని అంటాం, ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఖండించుకున్న బిందువుని మనం ముఖ్యంగా ఓతో సూచిస్తాం. ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఖండించుకున్న తర్వాత మనకి రెండు రేఖాఖండాల మధ్య ఒక ఉమ్మడి బిందువుతో కూడిన గ్యాప్ ఉంటుంది. దిస్ గ్యాప్ ఈజ్ కాల్డ్ యాంగిల్, దీన్ని మనము యాంగిల్ అని అంట. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక ఏ పి అనే లైన్ అయితే, ఇది ఒక సి డి అనే లైన్ అయితే, యాంగిల్ వేటి మధ్య ఏర్పడింది? బిఓసి మధ్య ఏర్పడింది. కాబట్టి దిస్ ఈజ్ యాంగిల్ నౌన్ యాజ్ బిఓసి. ఓకే, అలా రెండు యాంగిల్స్ కనుక ఇంటర్సెక్ట్ కాదు, రెండు లైన్స్ కనుక ఇంటర్సెక్ట్ అవుతే మనకి 4 యాంగిల్స్ ఏర్పడతాయి. ఇప్పుడు నేను గీసిన ఈ రెండు యాంగిల్స్ ఏమంటారంటే ఒకదానితో ఒకటి ఎదురెదురుగా ఉన్నాయి, కాబట్టి వీటిని శీర్షాభిముఖ కోణాలు అంటారు. శీర్షాభిముఖ కోణాలు, దట్ ఈజ్ నౌన్ యాజ్, ఇది ఇంగ్లీష్ లో మనము వెర్టెక్స్ ఆపోజిట్ యాంగిల్స్ అంట, ఆపోజిట్ యాంగిల్స్, వెర్టెక్స్ ఆపోజిట్ యాంగిల్స్ గా మనం చూస్తాం. సో వెర్టెక్స్ ఆపోజిట్ యాంగిల్స్ ఎప్పుడూ కూడా ఈక్వల్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 60 డిగ్రీస్ ఉంటే ఇది కూడా ఒక 60 డిగ్రీస్ ఉంటుంది, ఇది ఒక 120 డిగ్రీస్ ఉంటే ఇది కూడా ఒక 120 డిగ్రీస్ ఉంటుంది. సరే, ఇది 120 ఎందుకు ఉండాలి అని మనకు డౌట్ వస్తుంది. 120 ఎందుకు ఉండాలి అంటే, ఒక సరళ రేఖ పైన రెండు కోణాలు కనుక ఏర్పడితే ఆ బిందువు వద్ద ఏర్పడే రెండు కోణాల మొత్తం 180 డిగ్రీస్ అవుతుంది. ఇలా ఒక సరళ రేఖ మీద ఏర్పడిన ఆ రెండు కోణాలు, విచ్ ఈస్ ద 2 యాంగిల్స్ ఫార్మ్డ్ ఆన్ ద స్ట్రేట్ లైన్, 2 యాంగిల్స్ ఫార్మ్డ్ ఆన్ ద స్ట్రేట్ లైన్, దట్ ఈస్ కాల్డ్ రేఖీయ ద్వయం. దాన్ని మనం ఏమంటారంటే రేఖీయ ద్వయం అంటాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ లీనియర్ పేర్ అంటాం. మనం దాన్ని ఏమంటారంటే లీనియర్ పేర్ అంటాం. ఇది ఇంటర్సెక్టింగ్ లైన్స్ అండ్ యాంగిల్స్. అలా కాకుండా మనకి 2 పారలల్ లైన్స్ ఉంటాయి. వెదర్ 2 పారలల్ లైన్స్ వెన్ వీ హ్యావ్, వీటిని పారలల్ లైన్స్ అంటాం. పారలల్ లైన్స్ ఈ విధంగా రెండు యారో మార్క్స్ ఆ పారల ఒక స్ట్రేట్ లైన్స్ పైన రెండు యారో మార్క్స్ కనుక ఉంటాయి, ఎండింగ్ లో కాదు మధ్యలో ఎక్కడో ఒక చోట, అవి రెండు పారలల్ లైన్స్, సమాంతర రేఖలు అని అర్థం. సమాంతర రేఖలు ఎక్కడ కూడా ఖండించుకోవు. ఓకే, దే ఆర్ నెవర్ ఇంటర్సెక్టింగ్ ఎట్ ఎనీ ఆఫ్ ది పాయింట్. సమాంతర రేఖలు, వీటిని పారలల్ లైన్స్ అని అంటారు. ఓకే, పారలల్ లైన్ ఎల్ లైన్, ఎం లైన్, వీటిని ఎల్ పారలల్ ఎం చే సూచిస్తాం. ఓకే, ఎల్ పారలల్ ఎం చే మనము సూచిస్తాం, రైట్. ఇస్ బోత్ ఆర్, ఈ రెండింటిని ఒకవేళ ఇంటర్సెక్ట్ అయ్యాయి అనుకోండి, ఏదైనా ఒక లైన్ ఇంటర్సెక్ట్ చేసింది, సో ఏదైనా ఒక రేఖ రెండు లేదా అంతకంటే ఎక్కువ రేఖల్ని ఖండిస్తే దాన్ని తిరిగే రేఖ అంటాం. Which is the line intersecting with two or more lines? Which is the line intersecting with two or more lines? That line is called transversal. Okay? The name of it is transversal. Okay, P and A line to chupi dhamma. If transversal rendu lines ni kandinchindi, appudu e angle equal ani indake chusam intersecting point daggara. So vertically opposite angles both are equal. Ivu rendu equal. ఫర్ ఎగ్జాంపుల్, ఇది 70 డిగ్రీస్ ఉంటే ఇట్ విల్ బి 110 డిగ్రీస్, ఇట్ విల్ బి 110 డిగ్రీస్, ఇట్ విల్ బి 70 డిగ్రీస్. ఓకే, రైట్. రెండు సమాంతర రేఖలు అన్నాం,
సమాంతర రేఖల్ని పై రేఖ వద్ద ఉన్న యాంగిల్స్ మనం డిఫైన్ చేశాం. పై రేఖని ఈ పి అనే రేఖ ఖండిస్తుంది, అదే విధంగా సమాంతరంగా వస్తూ ఈ రేఖను కూడా ఖండించింది. సేమ్ ఇంటర్సెక్టింగ్ జరిగింది ఇక్కడ. సేమ్ ఇంటర్సెక్టింగ్ జరిగినప్పుడు ఒకే రకమైన కోణాలు ఏర్పడతాయి. ఎలా ఏర్పడతాయి? ఒకే రకమైన కోణం. ఫర్ ఎగ్జాంపుల్ 110 యాంగిల్ యొక్క పొజిషన్ చూడండి. 110 యాంగిల్ యొక్క పొజిషన్ ఎల్లనే లైన్ పైన పై వైపు తిరిగే రేఖకి లెఫ్ట్ లో ఉంది. ఓకే, ఇట్స్ ఎబో ద లైన్ లెఫ్ట్ టు ద ట్రాన్స్వర్సల్. ఎబో ద లైన్ లెఫ్ట్ టు ద ట్రాన్స్వర్సల్ విచ్ ఇస్ ద యాంగిల్ లొకేట్స్ హియర్ సేమ్. ఓకే, వీటిని సాదృశ్య కోణాలు అని అంటారు. సాదృశ్య కోణాలు ఇంగ్లీష్ లో కరస్పాండింగ్ లైన్స్ అని. కరస్పాండింగ్ యాంగిల్స్ అని లైన్ వచ్చింది, కరస్పాండింగ్ యాంగిల్స్. సో ఒకే రేఖ ఒకే చోట ఒకే వైపున ఖండిస్తుంది కాబట్టి ఒకే కోణాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ కూడా 110 డిగ్రీస్ ఉంటాయి. ఒక కోణం తెలిసింది కాబట్టి మిగతా అన్ని రాయొచ్చు మనం. 110 డిగ్రీస్, 70 డిగ్రీస్, 70 డిగ్రీస్. ఈ జస్ట్ అబ్జర్వ్, 110 110 కరస్పాండింగ్ యాంగిల్స్, 70 70 కరస్పాండింగ్ యాంగిల్స్, 70 70 కరస్పాండింగ్ యాంగిల్స్, 110 110 కరస్పాండింగ్ యాంగిల్స్. ఆ విషయం మనకు తెలిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ రెండు ప్యారలల్ లైన్స్ కి మధ్యలో మనకు ఒక 4 యాంగిల్స్ ఏర్పడతాయి. 4 యాంగిల్స్ వి అబ్జర్వ్ హియర్. వాటిని ఏమంటారంటే ఇంటీరియర్ యాంగిల్స్ అంట, అంతర కోణాలు. లోపల ఉన్న కోణం అంతర్ అంటే లోపల ఉంది, ఇంటీరియర్ అంటే ఇన్సైడ్ ఆఫ్ ది టూ ప్యారలల్ లైన్స్. సో 70 110 70 110 ఇందులో మనకి ఇక్కడ 70 ఇక్కడ 70 అన్నది ఈక్వల్ గా ఉంది. ఇవి చూడండి, తిరియగ రేఖకి చెరొక వైపున ఉన్నాయి. లెఫ్ట్ ఒకటి ఉంటే రైట్ ఒకటి ఉంది, పైన ఒకటి ఉంటే కింద ఒకటి ఉంది. సింపుల్, చెరొక వైపున అంటే అర్థమైంది, ఆ తిరియగ రేఖకి పైన ఉంటే తిరియగ రేఖకి కింద ఉంది, ఆ తిరియగ రేఖకి లెఫ్ట్ లో ఉంటే తిరియగ రేఖకి రైట్ లో ఉంది. రైట్, దీన్ని ఏమంటారంటే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంట. ఓకే, అంతర. ఓకే, రైట్, ఏకాంతర కోణాలంట. ఆల్టర్నేట్ అంటే ఏక అంతర కోణాలు అంట. రైట్, ఇది రెండు ప్యారలల్ లైన్స్ కి లోపల ఉన్న లైన్స్, లోపల ఉన్న యాంగిల్స్ కాబట్టి వాటిని అంతర కోణాలు అన్నాం. రెండు ప్యారలల్ లైన్స్ బయట కూడా ఉన్న యాంగిల్స్ 1 2 3 4 బయట వైపు ఉన్నాయి కాబట్టి వీటిని ఏమంటాం మనము? బాహ్య కోణాలు అంట, ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంట. ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంట. ఓకే, సో ఎక్స్టీరియర్ యాంగిల్స్ లో సేమ్, ఇది 110 ఇది 110 ఇది 70 ఇది 70. బయట వైపు పైన లెఫ్ట్ లో ఉంది, బయట వైపు కింద రైట్ లో ఉంది. పైన కింద లెఫ్ట్ రైట్ సేమ్ ఆపోజిట్ లో ఉంది కదా. సో వీటి కూడా ఏమంటారు అంటే ఏక బాహ్య కోణాలు అంట. ఏక బాహ్య కోణాలు సమానము. ఓకే, ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆల్సో ఈ. రైట్, మనకి స్టేట్మెంట్ రూపంలో క్వశ్చన్ అడుగుతాడు. ఏమని అడుగుతాడు? రెండు ప్యారలల్ లైన్స్ ని ఒక ట్రాన్స్వర్సల్ ఖండించినప్పుడు ఏ కోణాలు సమానంగా ఉంటాయి అన్నది స్టేట్మెంట్స్ రూపంలో అడుగుతారు. ఏమేమి సమానంగా ఉన్నాయి అని అంటే, సదృశ్య కోణాలు సమానం, కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ఏకాంతర కోణాలు సమానం, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ఏక బాహ్య కోణాలు సమానం, ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆల్సో ఈక్వల్. ఓకే, రైట్. ఏ రెండు కోణాల మొత్తం 180 డిగ్రీలు ఉంటుంది? ఏ రెండు కోణాల మొత్తం 180 డిగ్రీలు ఉంటుంది? పక్క పక్కన ఉన్న కోణాలు. ఓకే, వీటి ఏమంటారంటే అడ్జసెంట్ యాంగిల్స్ అంట. ఎనీ ఆఫ్ టూ అడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో సమ్ ఆఫ్ ఎనీ టూ అడ్జసెంట్ యాంగిల్స్, రెండు పక్క పక్కన ఉన్న కోణాల మొత్తం ఎప్పుడు కూడా ఏమవుతుంది? 180 డిగ్రీలుగా అవుతుంది. ఓకే, మీరు ఈ కాన్సెప్ట్ కనుక నేర్చుకుంటే ఖచ్చితంగా 1 or 2 మార్క్స్ వస్తాయి. వెరీ సింపుల్. మనం బొమ్మ చూడగానే ప్యారలల్ లైన్స్ అండ్ ట్రాన్స్వర్సల్ ఎక్కడెక్కడ ఉన్నాయో అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసి ఆల్టర్నేట్ యాంగిల్స్ ని ఈక్వల్ గా తీసుకోవాలి, పక్కపక్క ఉన్న యాంగిల్స్ యొక్క మొత్తాన్ని 180గా తీసుకోవాల్సి ఉంటుంది.
దిస్ ఈస్ ద కాన్సెప్ట్ అబౌట్ ట్రాన్స్వర్సల్స్ అండ్ ప్యారలల్ లైన్స్. ఓకే, ఇది మనకి క్లాస్ రూమ్ టెక్స్ట్ బుక్ లో 6th అండ్ 7th క్లాస్ లో ఉంటుంది. కావాలంటే మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఓకే రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఒకడ ప్రాబ్లం ఒకటి చూద్దాం. రైట్, ఐ థింక్ సో క్లియర్ గా కనబడుతుంది అని అనుకుంటున్నాను. ఓకే, కనబడుతుంది క్లియర్ గా. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. స్టేట్ ద ప్రాపర్టీ దట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఓకే, సో ఇవ్వబడిన ప్రతి స్టేట్మెంట్ లో ఏ ప్రాపర్టీని ఉపయోగించబడింది అన్నది చెప్పమంటున్నారు. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్ నౌ? బోర్డు ఇంతే ఉంది, ఎంతకంటే ఇప్పుడు చేయలేదు. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్ నౌ? ఓకే ఓకే, వన్స్ సిరీస్ యా. ఓకే రైట్, ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ ఏ టెక్స్ట్ బుక్ ఫాలో అయినా పర్లేదు అండి. కొత్త టెక్స్ట్ బుక్స్ విద్యార్థుల చేతుల్లో ఇప్పుడు ఏవైతే టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో వాటిని ఫాలో అవ్వండి, సరిపోతుంది. మనకు అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ కూడా డిస్కస్ చేస్తాం, అది మనకి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి అది కూడా మనకు అవసరం. ఇక్కడ చూడండి, స్టేట్ ద ప్రాపర్టీ దట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్. కింద ఇవ్వబడిన స్టేట్మెంట్స్ లో ఏ ప్రాపర్టీ ఉపయోగపడింది అంటున్నారు. ఇఫ్ ఏ ప్యారలల్ టు బి దెన్ యాంగిల్ వన్ ఇస్ ఈక్వల్ టు యాంగిల్ ఫైవ్. ఇప్పుడు ఇవ్వబడిన దాంట్లో యాంగిల్ వన్ ఇక్కడ ఉంది, యాంగిల్ ఫైవ్ ఇక్కడ ఉంది, ఇది ఏ ప్రాపర్టీ అని అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ప్రాపర్టీ. ఇందాకే మనం డిస్కస్ చేశాం, ఎలా చెప్తాం కరస్పాండింగ్ యాంగిల్ అని, ఇది లైన్ కి పైన లెఫ్ట్ లో ఉంది, ఇది లైన్ కి పైన లెఫ్ట్ లో ఉంది, ఒకే అడ్రస్ లో ఉంటే అంతేకాదు కరస్పాండెంట్ అడ్రస్ అంట. అర్థమైంది, కరస్పాండింగ్ అడ్రస్, కరస్పాండెంట్ అడ్రస్ అంట. మనం అప్లికేషన్ ఫామ్ నింపినప్పుడు పర్మనెంట్ అడ్రస్ అని రాస్తాం, కరస్పాండెంట్ అడ్రస్ అని రాస్తాం. కరస్పాండెంట్ అడ్రస్ ఏంది, నువ్వు ఎక్కడ ఉంటావో అది నీ అడ్రస్. యాంగిల్ వన్ ఎక్కడుందో అదే పొజిషన్ లో యాంగిల్ ఫైవ్ ఉంది, లైన్ కి పైన తిరగలేక లెఫ్ట్ లో, సో వాటిని కరస్పాండింగ్ యాంగిల్స్ అంట. కాబట్టి కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, సాదృశ్య కోణాలు సమానము. సో దిస్ ద ఫస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ది రూల్. నెక్స్ట్ వన్, యాంగిల్ ఫోర్ ఇస్ ఈక్వల్ టు యాంగిల్ సిక్స్, ఏ ఇస్ ప్యారలల్ టు బి. యాంగిల్ ఫోర్ ఇస్ ఈక్వల్ టు యాంగిల్ సిక్స్, ఫోర్ అండ్ సిక్స్ అనేటి ప్యారలల్ లైన్స్ లోపల ఉన్నాయి, లోపల ఉంటూ అది ఏకాంతరంగా ఉన్నాయి, రైట్ ఆల్టర్నేట్ గా ఉన్నాయి. ఇది లెఫ్ట్ లో పైన ఉంటే ఇది రైట్ లో కింద ఉంది, బట్ వీటిని ఏమంటాము అంటే ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంట, సారీ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంట, సారీ ఫర్ దట్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంట. సో తెలుగులో ఏమంటారు వీటిని, ఏకాంతర కోణాలు అంట, ఏకాంతర కోణాలు సమానము. ఓకే, దిస్ ద సెకండ్ స్టేట్ అండ్ యాంగిల్ ఫోర్ ప్లస్ యాంగిల్ ఫైవ్ ఇస్ ఈక్వల్ టు 180 దెన్ ఏ ఇస్ ప్యారలల్ టు బి. యాంగిల్ ఫోర్ ప్లస్ యాంగిల్ ఫైవ్ ఇస్ ఈక్వల్ టు 180. ఇక్కడ చూడండి, ఫోర్ అండ్ ఫైవ్ 180 అంట, ఫోర్ అండ్ ఫైవ్ 180 పక్క పక్కన ఉన్న కోణాలు, రైట్ అడ్జసెంట్ యాంగిల్స్, అడ్జసెంట్ యాంగిల్స్ ఆఫ్ సమ్ ఇస్ ఈక్వల్ టు 180 డిగ్రీస్, ఆఫ్ సమ్ ఇస్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఓకే, సో ఏవైనా సరే పక్క పక్క కోణాల మొత్తము ఎప్పుడు ఎంత ఉంటుంది, 180 డిగ్రీస్ ఉంటుంది. అయితే ఇట్స్ ఏ వెరీ సింపుల్, ఆ మూడు రూల్స్ కి సంబంధించిన మూడు స్టేట్మెంట్స్ ఇచ్చారు. చెప్పాం కదా స్టేట్మెంట్ రూపంలో క్వశ్చన్ పడుతుందంటే ఇలా ఇచ్చి అడగడు, నీకు ఏమంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ద ఎనీ ఆఫ్ ది టూ అడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అంటారు. మనకు ఏం తెలుసు, ద సమ్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్స్ ఆఫ్ సమ్ ఇస్ 180 అని తెలుసు. కానీ ఈక్వల్ అన్నాడు అనుకోండి, అప్పుడు మనం రాంగ్ స్టేట్మెంట్ అని దాన్ని గుర్తించాల్సి ఉంటుంది. రైట్ స్టేట్మెంట్ ఏది అనేది మనకు గుర్తించాల్సి ఉంటుంది. ఓకే అండి రైట్. నెక్స్ట్, ఇన్ ద అడ్జసెంట్ ఫిగర్స్ ఐడెంటిఫై. ఓకే, పక్క దాంట్లో మనం ఐడెంటిఫై చేయాలి వీటిని, ద పేర్స్ ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్, కరస్పాండింగ్ యాంగిల్స్ ని పేర్ చేయాలి. యాంగిల్ ఫోర్ అండ్ యాంగిల్ ఎయిట్ రైట్,
195, 3 and 7, 2 and 6. Okay, so ఇవి కరస్పాండింగ్ యాంగిల్ సదృశ్య కోణం. నెక్స్ట్ ద పేర్స్ ఆఫ్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఏమున్నాయి? 3 and 5. ఆఫ్టర్ దట్ 2 and 8. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ద పేర్స్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్. వాటిని అడ్జసెంట్ యాంగిల్స్ అన్నాం. సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్. సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్సల్ ఏమున్నాయి? ఇక్కడ ఇక్కడ ఏముంది? 3 and 8. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది పేర్. వాటి యొక్క మొత్తం 180. 2 and 5, వీటి యొక్క మొత్తం కూడా 180 అవుతుంది. ఓకే, ఇది ఈ విధంగా మనం పేర్స్ ని ఐడెంటిఫై చేసాం. ద వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటుంది. ఓకే, సో విచ్ ఆఫ్ ద యాంగిల్స్ దర్ ఇస్ వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఇన్ ద సేమ్ ఫిగర్. వెర్టికల్లీ ఆపోజిట్ 1 and 3, 2 and 4, 5 and 7, 6 and 8. ఓకే, రైట్, వెరీ సింపుల్. ఇన్ ద అడ్జసెంట్ ఫిగర్ పి ఇస్ పారలల్ టు క్యూ, ఫైండ్ ద అన్నోన్ వాల్యూ. ఓకే, సో ఇవ్వబడిన ఫిగర్ లో అన్నోన్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, అన్నోన్ యాంగిల్స్ అన్నిటిని, అన్నోన్ యాంగిల్స్ ఎన్ని ఉంటే అన్నిటిని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. అసలు ఏది ఉంది మనకి ప్యారలల్ లైన్స్ అంటే? ఓన్లీ అడ్డంగా ఉంటేనే ప్యారలల్ లైన్స్ అనుకుంటాం మనం, హారిజంటల్ ఉంటేనే ప్యారలల్ లైన్స్ అనుకుంటాం. అలా ఏం అవసరం లే, వెర్టికల్ గా ఉన్నా సరే అవి ప్యారలల్ లైన్సే, ఎక్కడ ఖండించుకోకపోతే సరిపోదు. అక్కడ ఫిగర్ ఇలా ఉంది, ఇలా ఉంది ఫిగర్ మనకి. ఓకే, ఇలా ఫిగర్ అంటే ఏముంది ఇక్కడ? ఇది 125 డిగ్రీస్ ఇచ్చాడు, ఇక్కడ ఈ ఇచ్చాడు, ఇక్కడ ఎఫ్ ఇచ్చాడు, ఇక్కడ ఏ ఇచ్చాడు, ఇక్కడ బి, ఇక్కడ డి, ఇక్కడ సి అని ఇచ్చాడు. ఓకే, రైట్, వెరీ. ఇప్పుడు మనము ఇది ప్యారలల్ లైన్, ఇది ప్యారలల్ లైన్, మనం చూడాల్సింది ఏంది? ఫస్ట్ కరస్పాండింగ్ యాంగిల్స్ చూద్దాం. కరస్పాండింగ్ యాంగిల్ అంటే ఏంది? ప్యారలల్ లైన్ పైన ట్రాన్స్వర్సల్ పైన పొజిషన్ సేమ్ ఉండాలి. ప్యారలల్ లైన్ కి 125 డిగ్రీస్ అనేది లెఫ్ట్ లో ఉంది, ట్రాన్స్వర్సల్ కి కింది వైపు ఉంది. ప్యారలల్ లైన్ కి లెఫ్ట్ లో, ట్రాన్స్వర్సల్ కి కింది వైపున డి అనే యాంగిల్ ఉంది. కాబట్టి డి ఇస్ ఈక్వల్ టు 125 డిగ్రీస్. డికి వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్ బి, ఇది కూడా 125 డిగ్రీస్. డి కామా ఏలు లీనియర్ పేర్, రేఖీయ ద్వయం, సరళ రేఖ పైన ఏర్పడిన రెండు కోణాలు. 125 కాబట్టి ఇది 55 డిగ్రీస్. ఇది కూడా 55 డిగ్రీస్. చూడండి, ఒక్క యాంగిల్ తెలిసి అన్ని రాయొచ్చు. ఇది 55 డిగ్రీస్, ఇది 55 డిగ్రీస్. సో ఏ నుంచి ఎఫ్ వరకు అన్ని యాంగిల్స్ మనము రాశాం. 125, 55, 55, రైట్ అండ్ ఎవ్రీవేర్ ఇట్ ఈస్ ది సేమ్. రైట్ అండ్ నెక్స్ట్ వన్. ఈ విధంగా మనం ప్యారలల్ లైన్స్ అండ్ ట్రాన్స్వర్సల్ పైన క్వశ్చన్స్ ని చూసాం, వెరీ సింపుల్ కాన్సెప్ట్ పైన. ఇక్కడ చూడండి, సమ్ మోర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఆర్ గివెన్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫిగర్ ఎల్ ఈస్ ప్యారలల్ టు ఎం. ఎల్ అండ్ ఎం లు సమాంతరంగా ఉంటే ఎక్స్ యొక్క వాల్యూని కనుగొనండి. రైట్, నువ్వు ఎగ్జామినేషన్ హాల్లో క్వశ్చన్ చూడగానే ఇక మళ్ళీ మొత్తం బ్రెయిన్ లోకి ఆల్టర్నేట్ యాంగిల్స్ ఈక్వల్, కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్, పక్కపక్క కోణాలు 180, అదంతా నువ్వు చూడాల్సిన అవసరం లేదు, వెరీ సింపుల్. ఇప్పుడు 120 అంటే దాని ఆపోజిట్ కూడా 120 ఉంటుంది. ఎక్స్ 1 సారీ, ఇది 110 అంటే ఆపోజిట్ గా 110 ఉంటుంది. ఎక్స్ అన్నది 110 పక్కన ఉంది కాబట్టి దాని వాల్యూ 70. అంత సింపుల్. మనం డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ రాయట్లేదు, కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి, వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి అని మొత్తం పక్కన రాసుకోవడానికి. వెరీ సింపుల్, 110 110, వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్, పక్కన ఉంది తెలియదు రేఖ, ఒకే వైపు అంతర్ కోణాల మొత్తం 180 డిగ్రీస్ అవుతుంది. 110, 7, రైట్ హియర్. సో ఇక్కడ ఎల్ ఈస్ ప్యారలల్ టు ఎం, సేమ్ థింగ్. ఇది 100, ఇది కూడా 100. ఓకే, రైట్. ఇప్పుడు ఎల్ ఈస్ ప్యారలల్ టు ఎం, ఇది తిరిగేది రేఖ. ఓకే, ఇది 100 కాబట్టి ఇది 80, ఇది కూడా 100. వాట్ అబౌట్ ఎక్స్ వాల్యూ? 100 ఈజ్ ఎక్స్ వాల్యూ. ఓకే, వెరీ సింపుల్. నెక్స్ట్ వన్, ఇన్ ద గివెన్ ఫిగర్ ద ఆర్మ్స్ ఆఫ్ 2 యాంగిల్స్ ఆర్ ప్యారలల్. యాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు 70 డిగ్రీస్, దెన్ ఫైండ్ యాంగిల్ డిజిసి, యాంగిల్ డిఈఎఫ్. ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ పేపర్ లో
యాంగిల్ ఐడెంటిఫై చేయమన్నప్పుడు అసలు ఆ యాంగిల్ ఎక్కడ ఏర్పడుతుంది అనే విషయం మనకి ఐడియా ఉండాలి. యాంగిల్ ఎక్కడ ఏర్పడుతుంది? సో ఫస్ట్ థింగ్, డిజీసీ దగ్గర యాంగిల్ ఏర్పడుతుంది. డిజీసీ ఇగో ఇక్కడ యాంగిల్ ఏర్పడుతుంది, అయితే మనం అనుకోవాల్సిన మొదటి యాంగిల్ డిజీసీ. నెక్స్ట్ డిఈఎఫ్ ఎక్కడ ఏర్పడుతుంది? ఇంకో యాంగిల్ డిఈఎఫ్ ఇక్కడ ఏర్పడుతుంది. ఓకే, వెరీ సింపుల్. ఇప్పుడు ఈ రెండు ప్యారలల్ ఉన్నాడు, టూ ఆర్మ్స్ ఆర్ ప్యారలల్, 70, ఇది కూడా 70 బికాస్ కరస్పాండింగ్ యాంగిల్స్ కాబట్టి. ఇప్పుడు సేమ్ థింగ్, ఇది ప్యారలల్ లైన్, ఇది ప్యారలల్ లైన్, ప్యారలల్ లైన్ కి పైన 70 ఉంటే ప్యారలల్ లైన్ కి పైన కూడా 70 ఉంటుంది. సో బోత్ యాంగిల్స్ ఆర్ 70 డిగ్రీస్, 70 డిగ్రీస్, వెరీ సింపుల్. అంటే వేర్ వీఆర్ గోయింగ్ టు అబ్జర్వ్ ద ప్యారలల్ లైన్స్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, అర్థమైంది కానీ ఫిగర్? వెర్టికల్ గా ఉన్న రెండు ప్యారలల్ లైన్స్, హారిజంటల్ గా ఉన్న రెండు కూడా ప్యారలల్ లైన్స్, కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అనే ప్రాపర్టీని ఉపయోగించి 70, ఇది 70 రాసాం, పైన 70, కింద 70 రాసాం. కాబట్టి యాంగిల్ డిజీసీ 70, యాంగిల్ డిఈఎఫ్ ఆల్సో 70, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వన్. ఇన్ ద గివెన్ ఫిగర్స్, ఇన్ ద గివెన్ ఫిగర్స్ బిలో డిసైడ్ వెదర్ ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం. ఇవ్వబడిన చిత్రపటాల్లో ఎక్కడ ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం గా ఉంది అని అనుకోండి. సో మనకు కూడా ఆప్షన్స్ ఇస్తాడు. సో ఇన్ ద గివెన్ ఫిగర్స్ బిలో డిసైడ్ వేర్ ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం. 1, 2, 3, 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా మనకి, ఇలా పక్కన ఆప్షన్స్ ఉంటాయి. ఎలా ఉంటది? 1, 2, 3, 4 ఆప్షన్ బి, 1, 3 ఆప్షన్ సి, 1, 2, 3 ఆప్షన్ డి, 2, 3. సో మన ఆప్షన్స్ ఐడెంటిఫై చేయాలి, అంటే ఏవి ప్యారలల్ లైన్స్ గా ఉంటాయో వాటిని మనం ఇక్కడ ఐడెంటిఫై చేస్తూ వస్తాం. మనకి ప్యారలల్ గా ఉండాలంటే ఏం ఐడెంటిఫై చేయాలి? ప్యారలల్ గా ఉండాలంటే రైట్, ఫస్ట్ థింగ్, టూ లైన్స్ ప్యారలల్ అవ్వాలంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ ఉండాలి, కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ ఉండాలి. రెండవ పాయింట్, తిర్యగ్రేఖకి ఒకే వైపు ఉన్న కోణాల మొత్తము 180 డిగ్రీస్ అవ్వాలి. ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఎల్ అండ్ ఎం ఉంది, 126 + 44, ఇది 120, ఇది 160, ఇది 170, ఎంత అయిందండి మొత్తం? 170 అయింది. మరి ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం అవుద్దా? అవ్వదు. అవుతుందండి, అవ్వదు. ఎందుకంటే 120 + 40 = 160 + 10 = 170, కాబట్టి ఇది ప్యారలల్ లైన్ కాదు. ఇక్కడ చూద్దాం, ఎల్ అండ్ ఎం ప్యారలల్ లైన్సా? ఇది 75, ఓకే, ఇది కూడా 75. 75కి పక్కన ఉన్న యాంగిల్ మనకి ఎంత ఉండాలి? యాక్చువల్గా 95 ఉండాలి, కానీ ఇది కూడా 75 ఉంది, కాబట్టి 2 ఆల్సో నాట్ ద ప్యారలల్. ఓకే, వెరీ సింపుల్. నెక్స్ట్, ఇది 57, ఇది కూడా 57, 123 + 57 రెండింటి యొక్క మొత్తం 180, సో 3 ఈజ్ ప్యారలల్ టు ఈచ్ అదర్, ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం. లెట్స్ అబ్జర్వ్ హియర్, ఇది 72, వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్ ఆల్సో 72, 72 + 8 = 80, 80 + 90 = 170, కాబట్టి ఇవి కూడా ప్యారలల్ లైన్స్ కావు. ఓకే, సో ఏది ప్యారలల్ లైన్? ఓన్లీ థర్డ్ మాత్రమే ప్యారలల్ లైన్. ఆప్షన్స్ వేరే రాసిన అంటే మీకు అర్థం అవడం కోసం ఆప్షన్స్ రాసాను తప్ప వీటిని బేస్ చేసుకొని కాదు. ఓకే, రైట్. ఏమన్నా మిస్టేక్ ఉందా చూడండి ఒకసారి, క్లియర్ కదా? ఓన్లీ థర్డ్ ఆప్షన్ మాత్రమే ఎల్ ప్యారలల్ టు ఎం, మిగతావి కావు. అవునా కదా? ఓకే, ఎనీ డౌట్స్? ఎనీ డౌట్ అప్ టు హియర్? నెక్స్ట్ క్వశ్చన్, రైట్. ఇక్కడ ట్రయాంగిల్ యొక్క ప్రాపర్టీస్ పైన క్వశ్చన్ అడిగాను. మీకు ట్రయాంగిల్ ప్రాపర్టీస్ పైన క్వశ్చన్ అడిగినప్పుడు యాంగిల్స్ పరంగా మనకి రెండు ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకే, మనకి యాంగిల్స్ పైన రెండు ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకే అండి, రెండు ప్రాపర్టీస్ ఏంటంటే, ఫస్ట్, ఇన్ ట్రయాంగిల్ సమ్ ఆఫ్ త్రీ యాంగిల్స్ 180, సమ్ ఆఫ్
ఇంటీరియర్ యాంగిల్స్ 180. ద సెకండ్ ప్రాపర్టీ సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ 360 డిగ్రీస్. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఎట్ వెర్టెక్స్. ఎక్స్టీరియర్ యాంగిల్ ఎట్ వెర్టెక్స్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ టూ రిమైనింగ్ ఇంటీరియర్ యాంగిల్స్. సమ్ ఆఫ్ టూ రిమైనింగ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఏం చెప్తున్నాం మనము? త్రిభుజంలోని మూడు అంతర్కోణాల మొత్తం 180 డిగ్రీలు. త్రిభుజంలో భుజాలకి బాహ్య కోణాలు కనుక గీస్తే బాహ్య కోణాల యొక్క మొత్తం 360 డిగ్రీలు. అదేవిధంగా ఒక త్రిభుజంలో ఒక భుజానికి బాహ్య కోణాన్ని గీస్తే, ఒక శీర్షం వద్ద బాహ్య కోణాన్ని గీస్తే, ఆ బాహ్య కోణము మిగతా రెండు అంతర్కోణాల మొత్తానికి సమానము. ఓకే, చాలా మంది అభ్యర్థులకి బాహ్య కోణం అంటే కూడా కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. ఇది ఏ, ఇది బి, ఇది సి. ఇది సి వద్ద ఇంటీరియర్ యాంగిల్, ఇది సి వద్ద బయట ఉంది కాబట్టి బాహ్య కోణము కాదు. అందుకే ఏం మాట్లాడుతున్నా, ఒక భుజముతో శీర్షం వద్ద ఏర్పడ్డ కోణము. కాబట్టి బీసీని ఇలా ఎక్స్టెండ్ చేస్తే, వెన్ ఐఎమ్ ఎక్స్టెండెడ్ ద బీసీ టువార్డ్స్ ద యాంగిల్ బిట్వీన్ ఏ టు సి, దట్ ఈస్ కాల్డ్ ఎక్స్టీరియర్ యాంగిల్. ఓకేనండి, ఇది మాత్రమే ఎక్స్టీరియర్ యాంగిల్ అవుద్ది. రైట్ అండి, ఎటువైపు అయినా పొడిగించుకో, నో ప్రాబ్లం. రైట్, సో అది ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీగా మనం చూస్తాం ట్రయాంగిల్స్. ఇంటీరియర్ యాంగిల్స్ ప్రాపర్టీ ఏంటి? సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ 180, సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆర్ 360, అండ్ వన్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఎట్ వన్ వెర్టెక్స్ టు ద సైడ్ దట్ ఈస్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ టూ రిమైనింగ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఇప్పుడు దాన్ని ఇక్కడ అప్లై చేద్దాం. ఫిగర్స్ క్లియర్ కనబడుతున్నాయి కదమ్మా? రైట్, ఇక్కడ భుజాన్ని ఎక్స్టెండ్ చేశాం, ఎక్స్టెండ్ చేసి ద అడ్జసెంట్ సైడ్ తో బాహ్య కోణాన్ని ఏర్పాటు చేశాం ఎక్స్. త్రిభుజంలో ఏర్పడే బాహ్య కోణము మిగతా రెండు అంతర్ కోణాల మొత్తానికి సమానం. ఇది 120 డిగ్రీస్. వెరీ సింపుల్. ఇక్కడ ఒక భుజాన్ని ఎక్స్టెండ్ చేశాం, ఇక్కడ కూడా ఒక బాహ్య కోణం ఏర్పడింది. ఈ బాహ్య కోణం కూడా మిగిలిన రెండు అంతర్ కోణాల మొత్తానికి సమానం. 65 + 45 = 110 డిగ్రీస్. నెక్స్ట్, ఇక్కడ కూడా ఒక భుజాన్ని ఎక్స్టెండ్ చేశాం, ఎక్స్టెండ్ చేసిన ఆ భుజం వద్ద ఏర్పడిన బాహ్య కోణం ఎక్స్, అది టూ రిమైనింగ్ ఇంటీరియర్ యాంగిల్స్ కి సమానం. 30 + 40 = 70. ఇక్కడ కూడా భుజాన్ని ఎక్స్టెండ్ చేశాం, ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ ఏర్పడింది. 60 + 60 = 120. ఇక్కడ కూడా ఒక భుజాన్ని ఎక్స్టెండ్ చేశాం, ఎక్స్టీరియర్ యాంగిల్ ఏర్పడింది. 50 + 50 = 100. ఇక్కడ కూడా ఒక భుజాన్ని ఎక్స్టెండ్ చేశాం, ఎక్స్టెండ్ చేసిన 60 + 30 ఇక్కడ 90. ఎక్స్టీరియర్ యాంగిల్ ఎట్ దట్ వెర్టెక్స్ 90. ఓకే, కాబట్టి బాహ్య కోణం యొక్క ప్రాపర్టీని ఉపయోగించి మనం ఇక్కడ ఆన్సర్ చేయడం జరిగింది. ఇస్ దట్ క్లియర్? రైట్. నెక్స్ట్, సేమ్ సమ్ ఆఫ్ ది ప్రాపర్టీస్. ఇది ఇంటీరియర్ యాంగిల్స్ ప్రాపర్టీని బేస్ చేసుకున్న ప్రాబ్లమ్స్. ఇక్కడ ఒకసారి చూద్దాం. 50 + 60 = 110 ఉంది, ఎక్స్ వాల్యూ ఎంత ఉండాలి? 70 ఉండాలి. ఓకే, ఎందుకంటే సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ 180 కాబట్టి 50 + 60 = 110, ఇంకా 70 ఉంటే సరిపోతుంది. ఈ సెకండ్ ట్రయాంగిల్ ఇక్కడ ఇది రైట్ యాంగిల్ యొక్క సింబల్, ఇది కుర్చీ వేసుకొని కూర్చున్నట్టు ఉంటే. ఓకే, ఇది రైట్ యాంగిల్ కాబట్టి ఇది 90. 90 + 30 = 120 కాబట్టి ఎక్స్ వాల్యూ 60. వెరీ సింపుల్. 100 + 30 = 140, ఎక్స్ యాంగిల్ 40. నెక్స్ట్ ఇది 50, రెండింటి ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటున్నాడు, అంటే ఇవి రెండు ఎక్స్లు అంటే సమాన యాంగిల్స్. సో 50 కాబట్టి మిగతా రెండు కోణాల మొత్తం ఎంత అవ్వాలి? 130. కాబట్టి 130ని బయట చేస్తే ఇది 65, ఇది కూడా 65 డిగ్రీస్. 65 - 60. ఇక్కడ ఈ భుజాలలో మధ్యలో ఏర్పడ్డ మూడు కోణాలు ఎక్స్ అండ్ ఎక్స్ అండ్ ఎక్స్ మూడు సమానం. 180 డిగ్రీల్ని సమానంగా డివైడ్ చేస్తే మనకు 60 - 60 డిగ్రీలు వస్తుంది. ఇది ఈక్వలేటరల్ ట్రయాంగిల్ 60 60 అండ్ 60. ఓకే, ఇక్కడ మిగిలిన కిందాక చెప్పాం ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ఇక్కడ 90 ఉంటే మిగతా రెండు కోణాలు ఎక్స్ ప్లస్ 2x ఇస్ ఈక్వల్ టు కూడా 90 ఉంటాయి. దట్ ఈస్ 3x ఇస్ ఈక్వల్ టు 90, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 30. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఇక్కడ 30 కాబట్టి ఇక్కడ 60 డిగ్రీస్ ఉంది. ఓకే, వెరీ సింపుల్. ఓకే, నెక్స్ట్ వన్.
ఆరో తరగతి ఏడో తరగతి సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్, సెవెంత్ క్లాస్ లో ఇంతకు మించి ఏమంటుంది అంటే ఏమి ఉండదు. కాకపోతే నేర్చుకోవాలి. వీటి యొక్క ప్రాపర్టీస్ ని మనం తర్వాత తరగతిలో ఉపయోగిస్తాం, ఫాస్ట్ గా ఉపయోగించడానికి మనం ఈ మాత్రము గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ యొక్క వాల్యూ ఇచ్చాడు 120 అని. ఓకే, ఇక్కడ ఒక భుజాన్ని ఎక్స్టెండ్ చేసినప్పుడు బయటి వైపు 120 ఏర్పడితే లోపలి వైపు ఏర్పడే కోణాన్ని మనము ఇంటీరియర్ యాంగిల్ అంట. ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్, బయటి వైపు ఏర్పడిన ఎక్స్టీరియర్ యాంగిల్, లోపల వైపు ఏర్పడిన ఇంటీరియర్ యాంగిల్స్ యొక్క మొత్తం 180 డిగ్రీస్, ఎందుకంటే అది ఒక రేఖీయ ద్వయం, లీనియర్ పేర్ కాబట్టి. సో వై ప్లస్ 120 ఈజ్ ఈక్వల్ టు 180 కాబట్టి వై యొక్క వాల్యూ ఎంత? 60. 50 ప్లస్ 60 110 ఫిల్ అయింది కాబట్టి ఎక్స్ యొక్క వాల్యూ ఎంత? 70. రైట్, ఎక్స్ వాల్యూ 70, వై వాల్యూ ఆర్ 60గా మనం ఇక్కడ చూస్తాం. నెక్స్ట్, ఇది వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్ 80, వై ఈజ్ ఈక్వల్ టు 80. ఓకే రైట్, 80 ప్లస్ 50 130 కాబట్టి ఎక్స్ యొక్క వాల్యూ కూడా 50 అయితే మొత్తం 180 డిగ్రీస్ ఫుల్ఫిల్ అవుద్ది. ఓకే, వెరీ సింపుల్. ఇక్కడ చూడండి, 50 ప్లస్ 60, టూ రిమైనింగ్ ఇంటీరియర్ యాంగిల్స్, దాని యొక్క ఎక్స్టీరియర్ యాంగిల్ 110 అవుద్ది, వై యొక్క వాల్యూ 70 అవుద్ది. 110 ప్లస్ 70, 180 డిగ్రీస్. ఓకే రైట్, వెరీ సింపుల్. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి, మనకి ఇవ్వబడిన క్వశ్చన్స్ ఏంటంటే, ఇస్ ఇట్ పాసిబుల్ హ్యావ్ ఏ ట్రయాంగిల్ విత్ ద ఫాలోయింగ్ సైడ్స్. మనం ఇందాకే యాంగిల్స్ యొక్క ప్రాపర్టీ నేర్చుకున్నాం, అదేవిధంగా సైడ్స్ యొక్క ప్రాపర్టీస్ ని కూడా చూస్తాం. యాంగిల్స్ యొక్క ప్రాపర్టీ ఏ విధంగా ఉంది? సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ టు 180, ద సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఇస్ ఈక్వల్ టు 360 డిగ్రీస్, ద ఎక్స్టీరియర్ యాంగిల్ ఎట్ వన్ వెర్టెక్స్ విత్ ద ఎక్స్టెండెడ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు ద టూ రిమైనింగ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఒక శీర్షం వద్ద పొడిగించబడిన భుజముతో చేయబడే బాహ్య కోణం, పొడిగించబడిన భుజంతో చేయబడే బాహ్య కోణం మిగిలిన రెండు అంతర్ కోణాల మొత్తానికి సమానము. మరి భుజాల యొక్క రిలేషన్ ఏ విధంగా ఉంటుంది, సైడ్స్ యొక్క రిలేషన్ ఏ విధంగా ఉంటుంది, ఒకసారి కాన్సెప్ట్ లో చూస్తే, సైడ్స్ ఇన్ ఏ ట్రయాంగిల్. ఓకే రైట్స్, సో ఏదైనా ఒక త్రిభుజాన్ని కనుక తీసుకున్నాం మనం, దట్ ఈస్ ట్రయాంగిల్ ఏ బి సి, ద ఏ వెర్టెక్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్ లెంగ్త్ ఈజ్ స్మాల్ ఏ, బి వెర్టెక్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్ లెంగ్త్ ఈజ్ స్మాల్ బి, సి వెర్టెక్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్ లెంగ్త్ ఈజ్ స్మాల్ సి. రైట్, ఇలా మూడు భుజాల యొక్క కొలతలు తీసుకుంటే, మూడు భుజాల కొలతలు ఏ విధంగా ఉంటాయంటే, ఏవైనా రెండు భుజాల యొక్క కొలతలు మూడవ భుజం కంటే ఎక్కువగా ఉంటుంది, ఏవైనా రెండు భుజాల యొక్క కొలతలు మొత్తము మూడవ భుజం కంటే ఎక్కువగా ఉంటుంది, ఏ ప్లస్ బి ఇస్ గ్రేటర్ దెన్ 0, బి ప్లస్ సి ఇస్ గ్రేటర్ దెన్ ఏ, సి ప్లస్ ఏ ఇస్ గ్రేటర్ దెన్ బి, అది ఎనీ ఆఫ్ ది సమ్ ఆఫ్ టూ సైడ్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ద థర్డ్ సైడ్, అండ్ డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ ఆఫ్ ది టూ సైడ్స్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ ద థర్డ్ సైడ్. ఏవైనా రెండు భుజాల మధ్య భేదము మూడవ భుజం కంటే తక్కువ ఉంటుంది, బి మైనస్ సి ఈజ్ లెస్ దెన్ ఏ, సి మైనస్ ఏ ఈజ్ లెస్ దెన్ బి. ఓకే రైట్స్, ఈ ప్రాపర్టీని ఉపయోగించి మనము ఈ ప్రాబ్లమ్స్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇస్ ఇట్ పాసిబుల్ టు హ్యావ్ ఏ ట్రయాంగిల్ విత్ ద ఫాలోయింగ్ సైడ్స్, ఇవ్వబడిన భుజాలతోటి ట్రయాంగిల్ ని ఏర్పాటు చేయొచ్చా, ఏ విధంగా చెప్పగలుగుతాం మనము, రెండు భుజాలని సమ్ చేయాలి, మొత్తం చేయాలి, మూడవ భుజం కంటే ఎక్కువ ఉందా లేదా చెక్ చేయాలి. ఇక్కడ చూడండి, 2 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 5, ఇది ఈక్వల్ టు 5 కాబట్టి ఈక్వల్ ఉండదు, పెద్దగా ఉండాలి, ఇట్స్ నాట్ ఏ పాసిబుల్ వాల్యూస్ ఫర్ ద ట్రయాంగిల్. 3 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 9, 9 ఈజ్ గ్రేటర్ దెన్ 7, 6 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 13 ఈజ్ గ్రేటర్ దెన్ 3, 7 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 10 ఈజ్ గ్రేటర్ దెన్ 6. సమ్ ప్రాపర్టీ, ఓకే, సైడ్ సమ్ ప్రాపర్టీ పాసిబుల్ అయితే డిఫరెన్స్ ఆఫ్ సమ్ ప్రాపర్టీ కూడా పాసిబుల్ అవుతుంది, నో డౌట్. కాబట్టి 367తో వీకెన్, 367తో వీకెన్ డ్రా ద ట్రయాంగిల్, అండ్ 6 ప్లస్ 3 9 ఈజ్ గ్రేటర్ దెన్ 2, 3 ప్లస్ 2 5 ఈజ్ లెస్ దెన్ 6. బాగా జాగ్రత్తగా చూడండి, మొదటి రెండు పెద్దగానే ఉన్నాయి కానీ తర్వాత రెండు 3 ప్లస్ 2 5 అన్నది మూడవ భుజం కంటే తక్కువ ఉంది, రెండు భుజాలని సమ్ చేస్తే
మూడో భుజం కంటే ఎక్కువ రావాలే కాబట్టి 4. సో 1 and 3 ఆర్ నాట్ పాసిబుల్ వాల్యూస్ ఫర్ ద ట్రయాంగిల్. ఓన్లీ సెకండ్ వన్ ఈస్ ద పాసిబుల్ వాల్యూ ఫర్ ద ట్రయాంగిల్. ఓకే, నౌ హియర్ టేక్ ఎనీ పాయింట్ ఓ ఇన్ ద ఇంటీరియర్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ పీక్యూఆర్. ఓకే, తీసుకున్నా అందులో ఓపీ ప్లస్ ఓక్యూ. నేను ఇప్పుడు ఓపీ ప్లస్ ఓక్యూ గీస్తుంది. ఓపీ ప్లస్ ఓక్యూ గ్రేటర్ దెన్ పీక్యూ, ఎస్ అవుద్దా? ఓపీ ఓక్యూ, ఓకే అండి, బాగా చూడండి జాగ్రత్తగా. ఓపీ ఓక్యూ, ఇప్పుడు ఓపీక్యూ అనేది ఒక ట్రయాంగిల్. ట్రయాంగిల్లోని రెండు భుజాల యొక్క మొత్తము మూడో భుజం కంటే ఎక్కువ ఉండాలి కాబట్టి ఓపీ ప్లస్ ఓక్యూ ఇస్ గ్రేటర్ దెన్ పీక్యూ. ఎస్, ఇట్ ఈస్ ద రైట్ స్టేట్మెంట్. నెక్స్ట్ వన్ ఓక్యూ ప్లస్ ఓఆర్. ఓక్యూ ప్లస్ ఓఆర్ ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ క్యూ. ఎస్, క్యూఆర్ కరెక్ట్. ఓకే, రెండు కోణ రెండు భుజాల యొక్క మొత్తం మూడో భుజం కంటే పెద్దగా ఉంటుంది. ద నెక్స్ట్ వన్ ఇస్ ఓఆర్ ప్లస్ ఓపీ. ఓఆర్ ప్లస్ ఓపీ ఇస్ గ్రేటర్ దెన్ ఆర్పి. ఎస్, ద త్రీ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ స్టేట్మెంట్స్. ఓకే, మనకి ఎగ్జామినేషన్ లో ఆప్షన్స్ ఇచ్చి విచ్ ఈస్ నాట్ ఏ ట్రూ స్టేట్మెంట్ అంటాడు, మిగతా వాటిలో ఏదో ఒకటి ఇచ్చి అది లెస్ దెన్ రాస్తాడు, లెస్ దెన్ అన్నది తప్పు. రెండు భుజాల మొత్తం ఎప్పుడైనా సరే మూడో భుజం కంటే పెద్దగా ఉంటుంది. ఓకే, క్లియర్. నెక్స్ట్, ఏఎం ఈజ్ ఏ మీడియన్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. ఓకే, సో వాట్ అబౌట్ మీడియన్? సో మీడియన్ అంటే ఏంటి అని ఒకసారి మనం గమనిస్తాం. మధ్యగత రేఖ అంట మీడియన్. ఆల్రెడీ విజ్ఞులు మీరు, మీకు తెలుసు మీడియన్. మీడియన్ అంటే ఒక త్రిభుజంలో ఏ బి సి త్రిభుజ భుజం యొక్క మధ్య బిందువు నుండి ఎదుటి శీర్షానికి గనక ఒక రేఖాఖండాన్ని గీస్తే ఆ రేఖాఖండాన్ని మీడియన్ అని అంట. వాట్ ఈస్ ద మీన్ బై మీడియన్? దాని మధ్యగత రేఖ అని అంటాం తెలుగులో. వాట్ ఈస్ ద మీన్ బై మీడియన్? ద విచ్ ఈస్ ద లైన్ జాయినింగ్ ద వెర్టెక్స్ టు ద మిడ్ పాయింట్ ఆఫ్ ఆపోజిట్ సైడ్. ద విచ్ ఈస్ ద లైన్ జాయినింగ్ ద వెర్టెక్స్ టు ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ మిడ్ పాయింట్. ఓకే, ద లైన్ సెగ్మెంట్ విచ్ ఈజ్ ఫ్రమ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ది సైడ్ టు ద ఆపోజిట్ వెర్టెక్స్ ఎలా అని చెప్పొచ్చు. భుజం యొక్క మధ్య బిందువు నుండి ఎదుటి శీర్షానికి గీసిన రేఖని మధ్యగత రేఖ అని అంటాం. ఓకే, ఈ విధంగా మనం మూడు మధ్యగత రేఖల్ని గీయొచ్చు. మూడు మధ్యగత రేఖల్ని గీస్తే మూడు మధ్యగత రేఖల యొక్క మిలిత బిందువుని ఏమన్నాం మనం? గురుత్వ కేంద్రం అన్నాం. మధ్యగత రేఖల యొక్క మిలిత బిందువుని గురుత్వ కేంద్రము జీ అంటాం. గురుత్వ కేంద్రాన్ని మనము ఇంగ్లీష్ లో సెంట్రాయిడ్ అంటాం. వాట్ ఈస్ ద మీన్ బై సెంట్రాయిడ్? సెంట్రాయిడ్ ఇన్ దట్ మీన్స్ ద కాన్సెంట్రిక్ పాయింట్ ఆఫ్ త్రీ మీడియన్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. దానికి సంబంధించిన విషయాన్ని మనం నెక్స్ట్ క్లాసెస్ లో డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, సో ఏఎం ఈస్ ద మీడియన్. మీడియన్ ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ ఇస్ గ్రేటర్ దెన్ 2AM. అది 2AM కి సమానం అవుతా? ఇప్పుడు ఏఎం అన్నాం. ఓకే, ఒకసారి జాగ్రత్త చూడండి. ఏబి ప్లస్ బిఎం ఈజ్ గ్రేటర్ దెన్ ఏఎం. ఓకే, ఇట్స్ నైస్. ఎంసి ప్లస్ ఏసి, ఎందుకంటే ఇటువైపు ట్రయాంగిల్ చూస్తే ఎంసి ప్లస్ ఏసి టూ సైడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ విచ్ ఈస్ గ్రేటర్ దెన్ ఏఎం. విచ్ ఈస్ గ్రేటర్ దెన్ ఏఎం వెన్ వి యాడ్ ద బోత్ ఏబి ప్లస్ బిఎం ప్లస్ ఎంసి ప్లస్ ఏసి ఈజ్ గ్రేటర్ దెన్ 2AM. ఎందుకంటే వీటిని యాడ్ చేసినప్పుడు ఏఎం కూడా యాడ్ చేసినాం. బిఎం ప్లస్ ఎంసి ఏమవుద్ది? కంప్లీట్ బిసి అవుద్ది. కాబట్టి ఏబి ప్లస్ బిసి ప్లస్ ఏసి ఈజ్ గ్రేటర్ దెన్ 2AM అవుద్ది. అంతే అప్పుడు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి వాటిని బట్టి పట్టకూడదు. ఓకే, ఎస్, ఇట్స్ ఏ ట్రూ స్టేట్మెంట్స్, రైట్? సో దాన్ని స్టేట్మెంట్ రూపంలోకి మారుస్తాయి. ఈక్వేషన్ రూపంలో కాకుండా స్టేట్మెంట్ రూపంలోకి దీన్ని మార్చామనుకోండి, ఏమని రాయొచ్చు అని ఒకసారి చూద్దాం. ఏమని రాయొచ్చు అంటే, ఇన్ ఏ ట్రయాంగిల్ విచ్ ఈస్ ద మీడియన్ డ్రాన్ టు ద ఎనీ ఆఫ్ ది సైడ్.
ఎనీ ఆఫ్ ది సైడ్ ఏమని రాయొచ్చు? సమ్ ఆఫ్ సైన్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ టూ టైమ్స్ ఆఫ్ మీడియన్ టూ టైమ్స్ ఆఫ్ మీడియన్ ఓకే. త్రిభుజంలో భుజాల యొక్క మొత్తము త్రిభుజంలో భుజాల యొక్క మొత్తము ఒక మధ్యగత రేఖ విలువకి రెండు రెట్ల కంటే ఎక్కువ ఉంటుంది. భుజాల యొక్క మొత్తము మధ్యగత రేఖ యొక్క విలువకి రెండు రెట్ల కంటే ఎక్కువ ఉంటుంది. రైట్, సమ్ ఆఫ్ ది సైడ్స్ ఇస్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ టు ద డబుల్ ఆఫ్ ది మీడియన్ ఆఫ్ ఎనీ ఆఫ్ ది సైడ్. రైట్, అదే మనం ఇక్కడ ప్రూవ్ చేశాం. వెరీ సింపుల్ స్టేట్మెంట్ అండ్ ట్రూ ఆర్ ఫాల్స్ లో మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, ఏబిసిడి ఇస్ ఏ క్వాడ్రిలేటరల్, ఏబి ప్లస్ బిసి ప్లస్ సిడి ప్లస్ డిఏ ఈస్ గ్రేటర్ దెన్ ఏసీ ప్లస్ బిడి, అది అవుతుందా చూద్దాం మనం. సో ఇక్కడ టేక్ వన్ ఆఫ్ ది ట్రయాంగిల్ యాజ్ ఏబిడి, కానీ ఇప్పుడు ఏమవుద్ది, ఏడి ప్లస్ ఏబి గ్రేటర్ దెన్ బిడి. ఎస్, సమ్ ఆఫ్ టూ సైడ్స్ ఇస్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ థర్డ్ సైడ్ ఫ్రమ్ హియర్. ఓకే, ఇక్కడ నుంచి చూద్దాం. అక్కడ నుంచి చూస్తే ఏమవుద్ది అని అంటే ఏబి ప్లస్ బిసి ఈజ్ గ్రేటర్ దెన్ ఏసీ. ఓకే, ఇక్కడ చూస్తే బిసి ప్లస్ సిడి ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ బిడి. ఓకే, ఇక్కడ ఒకసారి మీరు గమనించండి, ఇక్కడ ఏబి ఉంది, బీసీ ఉంది, ఏబి ఉంది, ఏడి ఉంది, బీసీ సిడి ఉంది. బీసీ అండ్ సిడి ఇస్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ బీడి, ఏడి అండ్ ఏబి ఇస్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ బీడి. ఓకే, ఇది ఒక లైన్ ప్రకారం చూస్తే, ఇప్పుడు దీని ప్రకారం చూద్దాం. రైట్, సో ఏబి ప్లస్ బీసీ ఇస్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఏసీ. ఓకే, ఇటు వైపు చూస్తే ఏడి ప్లస్ సిడి ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఏసీ. ఓకే, ఇప్పుడు ఇంకేం కావాలి, ఏబి బిసి ఏడి సిడి కావాలి. ఏబిబిసి ఎక్కడుంది, ఇక్కడ, ఏబిబిసి ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఏసీ. నెక్స్ట్ ఇంకేం కావాలి, ఏబిబిసి అయిపోయింది, ఏడిసిడి కావాలి. వెర్ ఇస్ దట్ ఏడిసిడి, ఏడిసి, ఏడిసిడి ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఏసీ. రైట్, నెక్స్ట్ బీసీ సిడి, ఇక్కడ బీసీ ఉంది, ఇక్కడ బీసీ ఉంది, కాబట్టి బీసీ బీసీ ఉన్నప్పుడు ఏబిసిడి ఆల్సో గ్రేటర్ దెన్ బిడి అవుతుంది కదా. అబ్జర్వ్ చేయండి ఒకసారి, బీసీ బీసీ క్యాన్సల్, కాబట్టి ఏబిసిడి ఇస్ గ్రేటర్ దెన్ ఏసీ, ఏబిసిడి ఇస్ గ్రేటర్ దెన్ బిడి. అంటే ఏబిబిసి ప్లస్ సిడిడిఈ ఏ ఇస్ ఆల్వేస్ ఏసీ ప్లస్ బిడి. రైట్, సో దీన్ని మనము ఏమని కంక్లూడ్ చేయొచ్చు, ఒక్కసారి సింపుల్ గా మాట్లాడితే, ఒకటే ఒక స్టేట్మెంట్ రూపంలో మాట్లాడితే, సమ్ ఆఫ్ సైడ్స్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ సమ్ ఆఫ్ డయాగ్నల్స్. సమ్ ఆఫ్ సైడ్స్ ఇస్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ సమ్ ఆఫ్ డయాగ్నల్స్. ఓకే, ఆర్డర్ అది ఇది వదిలేసేయండి సింపుల్ గా. ఓకే, సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్, సమ్ ఆఫ్ సైడ్స్ ఇస్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ సమ్ ఆఫ్ డయాగ్నల్స్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, రెక్టాంగులర్ తీసుకుంటే మనకి ఈజీ, ఎందుకంటే ఒక రెక్టాంగులర్ లో ఇది ఒక 8 ఉంటే, ఇది ఒక 6 ఉంటే, ఒక డయాగ్నల్ 10 అవుద్ది, ఇంకో డయాగ్నల్ కూడా 10 అవుద్ది. ఓకే, నేను ఏమన్నాను, సమ్ ఆఫ్ సైడ్ 6 + 8 = 14, 14 + 6 = 20, 20 + 8 = 28 ఇస్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 10 + 10 = 20. ఓకే, ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ సమ్ ఆఫ్ ద సైడ్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ సమ్ ఆఫ్ ది డయాగ్నల్స్. ఓకే, ఇవన్నీ ప్రాపర్టీస్ బాగా జాగ్రత్తగా స్టేట్మెంట్ రూపంలో మనకు క్వశ్చన్ అడుగుతారు, కేర్ఫుల్ గా ఉండాలి. ఓకే, ఏదో సెవెంత్ క్లాస్ బుక్ కదా అంత తేలిగ్గా తీసేయకూడదు. రైట్, సో స్టేట్మెంట్ రూపంలో మనకు జామెట్రీలో క్వశ్చన్స్ వస్తాయి, అప్పుడప్పుడు షివర్ అవుద్ది ఏం పెట్టాలో అర్థం కాదు మనకి. ఓకే, నెక్స్ట్,
ఏబిసిడి ఇస్ ఏ క్వాడ్రిలేటరల్ ఏబి ప్లస్ బిసి ప్లస్ సిడి ప్లస్ డిఏ సేమ్ సమ్ ఆఫ్ సైడ్స్ ఈజ్ లెస్ దెన్ టూ టైమ్స్ ఆఫ్ ఏసి ప్లస్ బిడి. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఓకే, సో నాలుగు భుజాల మొత్తము కర్ణాల మొత్తానికి రెండు రెట్ల కంటే తక్కువగా ఉంటుంది. ఇందాకటిదే సేమ్ ఎగ్జాంపుల్, టేక్ రెక్టాంగిల్ 6 8, ద డయాగ్నల్ ఏసి అనదర్ డయాగ్నల్ బిడి విచ్ ఈజ్ 10 9 10. ఓకే, 10 9 10, 6 8 ఉన్నప్పుడు 10 ఉంటుంది, ఎందుకు 10 తీసుకున్నాను అన్నది అక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రాపర్టీ ప్రకారం తీసుకుంటాము. సో సమ్ ఆఫ్ ది 6 + 8 14, 14 + 6 20, 20 + 8 28. ఓకే, ఏసి ప్లస్ బిడి 10 + 10 20, ఆఫ్ ది డబల్ 40. కాబట్టి 28 ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ 40. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో ట్రూ స్టేట్మెంట్. ఓకే, సో భుజాల యొక్క మొత్తము కర్ణాల మొత్తం యొక్క రెండు రెట్ల కంటే తక్కువ ఉంటుంది. కర్ణాల మొత్తం యొక్క రెండు రెట్ల కంటే తక్కువ ఉంటుంది. భుజాల యొక్క మొత్తము కర్ణాల యొక్క మొత్తం కంటే ఎక్కువ ఉంటుంది. అంటే సింగిల్ టైమ్స్ ఆఫ్ సమ్ ఆఫ్ డయాగ్నల్స్ అనేది భుజాల మొత్తం కంటే తక్కువ ఉంటుంది, డబల్ ఆఫ్ ది డయాగ్నల్స్ అనేది భుజాల మొత్తం కంటే ఎక్కువ ఉంటుంది. రైట్, లేదండి, భుజాల యొక్క మొత్తము సింగిల్ టైమ్స్ ఆఫ్ సమ్ ఆఫ్ ది డయాగ్నల్స్ కంటే ఎక్కువ ఉంటుంది. సో భుజాల యొక్క మొత్తము 2 times ఆఫ్ సమ్ ఆఫ్ ది డయాగ్నల్స్ కంటే తక్కువ ఉంటుంది. కాబట్టి రెండు స్టేట్మెంట్స్ యాజ్ ఇట్ ఇస్ గా మీరు తీసుకోండి. మనకి ఏదైనా క్వశ్చన్ చేయడం ఇబ్బందిగా అనిపిస్తే ఏం చేయాలి మనము, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకొని మనం చేయాలి. తెలిసిన విలువలతో దాన్ని జస్ట్ దాన్ని ఏమంటారు కరెక్షన్, దాన్ని ఏమంటారు అంటే వెరిఫై చేసుకోవాలి. అలా వెరిఫై చేసుకోవడం ద్వారా మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, రైట్. సో దిస్ ఇస్ ద సమ్ ఆఫ్ ది యాంగిల్స్. నెక్స్ట్ ఇస్ ద ప్రాబ్లమ్స్ ఫ్రమ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క ప్రాపర్టీస్. మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే పైథాగరస్ థీరం. రైట్, పైథాగరస్ థీరం. మనం దీని గురించి డీప్ గా డిస్కస్ చేస్తాం 10th క్లాస్లో. 10th క్లాస్లో మనం డీప్ గా డిస్కస్ చేస్తాం. అంటే మనం 10th అయిపోయింది కదా అనుకోవద్దు మీరు, మనం క్లాస్ వైజ్ గా వెళ్తున్నాం. రైట్, అలా వెళ్తున్నప్పుడు ఏమవుతుంది అంటే కాన్సెప్ట్ అనేది మనకి పిల్లల్లో ఏ విధంగా అయితే డెవలప్ అవుతుందో మనలో కూడా అలాగే డెవలప్ అవుతుంది. సో విచ్ ఇస్ ద పైథాగరస్ థీరం. ఓకే, పైథాగరస్ థీరం మనకి ఏం చెప్తుంది అని అంటే ఒక లంబకోణ త్రిభుజం ఉంది, ఏ బి సి ఉంది, యాంగిల్ బి వద్ద లంబకోణం ఏర్పడింది, లంబకోణానికి ఎదురుగా ఉన్న భుజాన్ని మనము కర్ణం అంటాం. ఇట్ ఈస్ నౌన్ యాజ్ హైపోటెన్యూస్. లంబకోణ త్రిభుజంలో లంబకోణానికి ఎదురుగా ఉన్నదాన్ని కర్ణం అంటాం, మిగతా వాళ్ళని భుజాలు అంటాం. ఇది స్మాల్ ఏ, ఇది స్మాల్ బి, సారీ ఇది స్మాల్ సి, ఇది స్మాల్ బి. ఓకే, ఏమని చెప్తుంది పైథాగరస్ థీరం అంటే స్క్వేర్ ఆఫ్ ది హైపోటెన్యూస్ ఇస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ 2 remaining sides అని చెప్తుంది. ఏసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్. మనకు పైథాగరస్ థీరాన్ని పైథాగరసే చెప్పినప్పటికీ మనకి ఇది వెలుగులోకి వచ్చింది మాత్రం యూక్లిడ్ ద్వారా వెలుగులోకి వచ్చింది. ఎవరి ద్వారా వెలుగులోకి వచ్చింది? ఇది యూక్లిడ్ అనే మ్యాథమెటిషియన్ ద్వారా వెలుగులోకి వచ్చింది, మిస్టర్ యూక్లిడ్. ఎవరైనా యూక్లిడ్ ఎవరు అని అంటే యూక్లిడ్ ఈజ్ నౌన్ యాజ్ ఫాదర్ ఆఫ్ జామెట్రీ అంట. ఫాదర్ ఆఫ్ జామెట్రీ, రేఖా గణిత పితామహుడిగా మనం యూక్లిడ్ ని పేర్కొంటాం. సార్ ఎందుకు సార్ ఈయననే ఫాదరు అని అంటే ఇదేం కనిపెట్టి మరి జామెట్రీని ఈయన కనిపెట్టినా అంటే నేను కనిపెట్టినట్టు కాదు విషయం. అప్పటి వరకు రేఖా గణితానికి సంబంధించిన వివిధ సూత్రాలు కావచ్చు, వివిధ సిద్ధాంతాలు కావచ్చు, ఎక్కడెక్కడో ఉంటే వేరువేరు ఇతర శాస్త్రవేత్తల వద్ద ఎక్కడెక్కడో పడుంటే వాళ్ళంటినీ క్రోడీకరించి కంపైల్ చేసి ఈ పబ్లిష్ వన్ బుక్, దట్ ఈజ్ ఎలిమెంట్స్. ఎలిమెంట్స్ అనే బుక్ లో పబ్లిష్ చేశాడు ఈ పైథాగరస్ థీరం లాంటి వివిధ సిద్ధాంతాలని. కాబట్టి జామెట్రీకి సంబంధించిన అన్ని సూత్రాలని అన్ని సిద్ధాంతాలని ఒక చోట బుక్ రూపంలో రాశాడు. కాబట్టి ఆయన ఫాదర్ ఆఫ్ జామెట్రీ అంటాం. హిస్ బుక్ ఈజ్ నౌన్ యాజ్ ఎలిమెంట్స్ బుక్. ఓకే, హిస్ బుక్ ఈజ్ నౌన్ యాజ్ ఎలిమెంట్స్ బుక్. రైట్,
ప్రపంచంలో ఎక్కువగా భాషల్లోకి తర్జుమా అయిన గ్రంథం బైబిల్, ఆ తర్వాత ఎలిమెంట్స్ అనే బుక్కే అన్ని భాషల్లోకి అంటే ఎక్కువ భాషల్లోకి తర్జుమాయి ఎక్కువగా అమ్ముడుపోయిన పుస్తకంగా కూడా దానికి ఒక రికార్డు ఉంది రైట్. అది ఎలిమెంట్స్ యొక్క గొప్పతనం రైట్. పైథాగరస్ త్రిభుజం ఆధారంగా చేసుకొని మనము పైథాగరస్ ట్రిప్లెట్స్ ని మనం రాస్తాం, త్రికములు అని అంటారు. అంటే ఒక లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు ఏ విధంగా ఉండాలి, ఏ రేషియోలో ఉండాలి అని తెలియజేసేదాన్ని ఏమంటారంటే పైథాగరియన్ ట్రిప్లెట్స్ అంట. ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఆల్రెడీ మీకు తెలుసు వన్ ఆఫ్ ది రేషియో ఈజ్ 3:4:5. ఓకే, అతి పొడవైన కొలత కర్ణం అవుతుంది, మిగతా రెండు భుజాలు అవుతాయి. ఓకే, 3:4:5, 3:4:5 రేషియోలో ఉంటే చాలు. అంటే దీనికి డబుల్ ఉండొచ్చు, 6:8:10. దీనికి త్రిబుల్ ఉండొచ్చు, 9:12:15. 4 times ఉండొచ్చు, 12:16:20 అలా. నెక్స్ట్ రేషియో ఇంపార్టెంట్ రేషియో 5:12:13. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ రేషియో 7:24:25. నెక్స్ట్ ఇంపార్టెంట్ రేషియో 8:15:17. 8:15:17. ఏదైనా సరే పైథాగరియన్ యొక్క ట్రిప్లెట్స్ లో ఒక లంబకోణ త్రిభుజం యొక్క భుజాల కొలతలో ఖచ్చితంగా ఒక కొలత 5 యొక్క గుణిజం అయి ఉంటుంది. అలా లేకుండా ఉండదు, బాగా గుర్తుపెట్టు. ఓకే, సో వాట్ ఇస్ ద పాయింట్ హియర్? ఏ పైథాగరియన్ ట్రిప్లెట్స్ తీసుకున్నా సరే అందులో ఒక భుజం ఖచ్చితంగా 5 యొక్క గుణిజం అయి ఉంటుంది, 5 చేత భాగించబడేదిగా ఉంటుంది. అండ్ రెండవది, ఏదైతే చిన్న భుజము బేసి సంఖ్య అవుతుందో, ఏదైతే చిన్న భుజము బేస్ సంఖ్య అవుతుందో, దాని యొక్క రేషియో చిన్న భుజం బేస్ సంఖ్యలో కనుక ఉంటే రెండో భుజం యొక్క కొలత ఆ బేసి సంఖ్య యొక్క వర్గము కంటే 1 తక్కువలో సగం ఉంటుంది, 3² - 1/2. ఓకే, ఒక పైథాగరియన్ త్రిప్లెట్స్ లో ఒక త్రికాలలో అత్యంత చిన్న కొలత బేసి సంఖ్య కనుక అయితే దాని యొక్క రెండో కొలత బేసి సంఖ్య యొక్క వర్గము కంటే 1 తక్కువలో సగం ఉంటుంది, 3² - 9 - 1 8/2 = 4. మూడో భుజము కర్ణము ఈ కొలతకి +1 ఉంటుంది లేదు అని అంటే దాని యొక్క వర్గానికి +1/2 ఉంటుంది, అది మూడో భుజము. ఓకే, నువ్వు ఏదైనా తీసుకో, 5, 12, 13 తీసుకో. 5 is 5² - 25 - 1/2, విచ్ ఈస్ ద 12. 26 +1 తీసుకుంటే 5² + 1/2, విచ్ ఈస్ 13. ఓకే, సింపుల్ థింగ్, అర్థం? సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నెక్స్ట్, ఒకవేళ పైథాగరేయన్ ట్రిప్లెట్స్ లో చిన్న భుజం యొక్క కొలత ఈవెన్ నెంబర్ అయి ఉంటే, మీకు అందరికి తెలుసు కానీ నేను మర్చిపోయి ఉంటే గుర్తు చేస్తున్నాను, చిన్న భుజం కనుక ఈవెన్ నెంబర్ అయి ఉంటే, వెన్ స్మాలెస్ట్ రేషియో ఆఫ్ ది ట్రిప్లెట్స్ ఈజ్ ఈవెన్ నెంబర్ అయి ఉంటే దీని యొక్క సగము, బాగా గుర్తుపెట్టుకోండి, ఈ చిన్న భుజం యొక్క సగము యొక్క వర్గము -1 పెద్ద భుజం అవుతుంది, అంటే రెండో భుజం అవుతుంది. 8/2 = 4² - 1 = 15. అగైన్ 4² = 16 + 1 = 17. లేదంటే దీనికి +2 ఉంటుంది, 4² + 1 = 17 ఉంటుంది. ఇది పైథాగరియన్ ట్రిప్లెట్స్ ఉండే లక్షణంగా మనము చూస్తాం. ఓకే అండి, ఇజ్ ఇట్ క్లియర్? అర్థమైందండి? అది నెక్స్ట్. ఇప్పుడు మనం క్వశ్చన్ చూద్దాం. హియర్ PQR ఇస్ ఏ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ఎట్ పి, రైట్ యాంగిల్ ఎట్ పి, PQ ఇస్ ఈక్వల్ టు 10, PR ఇస్ ఈక్వల్ టు 24 సెంటీమీటర్స్, ఫైండ్ QR. ఓకే, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ని తీసుకుంటాం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ని. సో ఇట్ ఈస్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్.
రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఎక్కడ ఉంది రైట్ యాంగిల్ ఎట అంటే రైట్ యాంగిల్ ఎట్ పి, పి వద్ద రైట్ యాంగిల్ ఉంది, ఇది క్యూ, ఇది ఆర్ అయితే పిక్యూ ఇస్ ఈక్వల్ టు 10, పిఆర్ ఇస్ ఈక్వల్ టు పీక్యూ పైన కదా, పిక్యూ ఇస్ ఈక్వల్ టు 10, పిఆర్ ఇస్ ఈక్వల్ టు 24, దెన్ క్యూఆర్ యొక్క వాల్యూ ఎంత? అయితే వెరీ సింపుల్. జనరల్ ఏం చేస్తాం మనము, పైథాగరియన్ ట్రిప్లెట్స్ ఉపయోగించి అంటే పైథాగరియన్ థీరాన్ని ఉపయోగించి క్యూఆర్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 10² + 24² రాస్తాం. 10² = 100, 24² = 4, 4 = 16, ఇట్స్ 296, ఇట్ ఈస్ 396, దట్ ఈస్ క్యూఆర్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు, సరే 24² ఎంత, 4 4 16, 24 + 4 28, దట్ ఈస్ 56, 576, దట్ ఈస్ 576 + 100, దట్ ఈస్ 676. ఓకే, సో 676 అంటే వాట్ ఈస్ ద వాల్యూ, దట్ ఈస్ ఈక్వల్ టు 23. క్యూఆర్ ఇస్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద వాల్యూ, ఇట్ ఈస్ 26. వాట్ ఇస్ ద వాల్యూ, ఇట్ ఈస్ 26. కానీ మనము ఇదంతా చేయాల్సిన అవసరం లేదు మనకి. సో మరి ఏం చేయాలి, ఈ స్క్వేర్లు స్క్వేర్ రూట్ మనం చేయాల్సిన అవసరం లేదు. ఇందాకట్లాగే మనం పైథాగరన్ ట్రిప్లెట్స్ ఉపయోగిద్దాం. పైథాగరన్ ట్రిప్లెట్స్ లో కర్ణం యొక్క విలువ ఎప్పుడు గరిష్టంగా ఉంటుంది? చిన్న కొలత 10, నెక్స్ట్ కొలత 24, మూడవ కొలత డాష్. దీని రేషియోలోకి మార్చండి, 2తో డివైడ్ చేస్తే 2 5సా, 2 12సా, 5 12 ఉన్నప్పుడు థర్డ్ వాల్యూ 13 ఉండాలి. ఓకే, మరి రేషియో 13 ఉంటే ఒరిజినల్ కొలత ఎంత ఉంటుంది? 5 2 10, 12 2 24, 13 2 26. సో వాట్ ఈస్ ద క్యూఆర్ వాల్యూ? 26 ఇస్ ద క్యూఆర్ వాల్యూ. ఓకే, వెరీ సింపుల్, ద 26 ఈజ్ ఏ క్యూఆర్ వాల్యూ. ఓకే, నెక్స్ట్. సో ఏబిసి ఇస్ ఏ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ఎట్ సి. ఓకే, రైట్ యాంగిల్ ఎక్కడ ఉందట? సి వద్ద ఉందంట. నెక్స్ట్ ఇది ఇది ఏ, ఇది బి. ఏబి ఇస్ ఈక్వల్ టు 25, ఏసి ఇస్ ఈక్వల్ టు 7, బిసి ఎంత? వెరీ సింపుల్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వాట్ ఆర్ ద పైథాగరన్ ట్రిప్లెట్స్, 7 24 25, అక్కడ రెండు కొలతలు ఉన్నాయి, 7 ఉంది 25 ఉంది, వాటి బీసీ ఎంత? 24. అంతే, డైరెక్ట్ గా ట్రిప్లెట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఏ 15 మీటర్స్ లాంగ్ ల్యాడర్ రీచ్ ఏ విండో ఎట్ 12 మీటర్స్ హైట్. ఇక్కడ ఒక 12 మీటర్స్ హైట్ లో ఒక ల్యాడర్, 15 మీటర్స్ ల్యాడర్ అనేది విండో దగ్గర ఆనుతూ ఉంది. అయినా ఫ్రమ్ ద గ్రౌండ్ ఆన్ ప్లేసింగ్ ఇట్ అగెన్స్ట్ ఏ వాల్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ ఏ, ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ది ఫుట్ ఆఫ్ ది వాల్ టు ద ఫుట్ ఆఫ్ ది ల్యాడర్. ఓకే, వెరీ సింపుల్, రెండు కొలతలు ఇచ్చారు, 15 12. ఇందులో ల్యాడర్ యొక్క కొలత ఎప్పుడు కూడా కర్ణం అవుతుంది, కాబట్టి పెద్ద కొలత 15, ఇంకో కొలత 12, మరి మూడో కొలత ఏంటి? ఫస్ట్ థింగ్, ఏది చేసినా సరే వాటి యొక్క రేషియో రాయాలి. 3 5 15, 3 4 12, 4 5 ఉన్నప్పుడు ద రేషియో ఆఫ్ పైథాగరియన్ ట్రిప్లెట్స్ ఈజ్ 3 4 5. ద ల్యాడర్ అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ఫుట్ ఆఫ్ ది వాల్ టు ద ఫుట్ ఆఫ్ ది ల్యాడర్ ఈజ్ 9 మీటర్స్. ఓకే, హౌ మెనీ మీటర్స్? 9 మీటర్స్. వెరీ సింపుల్, రైట్? నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెన్ బి ద సైడ్స్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్? క్రింది వాటిలో ఇవ్వబడినవి ఏవి రైట్ యాంగిల్ యొక్క ట్రయాంగిల్స్ యొక్క కొలతలు అవుతాయి అని మన యొక్క ప్రశ్న. ఇప్పుడు మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క కొలతలు ఏవవుతాయో ఒకసారి చూద్దాం. వెరీ సింపుల్ థింగ్, ఫస్ట్ థింగ్, ఫస్ట్ ఏమి ఇచ్చారంటే 2.5 6 6.5, వాటిని ఆర్డర్లో రాస్తాం. ఓకే, రైట్. సో ఇక్కడ పాయింట్, ఇక్కడ పాయింట్ చేసి ఇక్కడ 60 వస్తుంది అమ్మా, 25 వస్తుంది, 5 5సా, 5 12సా, 5 13సా. ఎస్, ఇట్ ఇస్ ఇన్ ద రేషియో ఆఫ్ 5 12 13. కాబట్టి దిస్ ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ట్రిప్లెట్స్. మామూలుగా ఏం చేస్తారు మీరంతా, 6.5 హోల్ స్క్వేర్ రాసి, 2.5 హోల్ స్క్వేర్ రాసి, 6 స్క్వేర్ రాసి, యాడ్ చేసి దాని యొక్క స్క్వేర్స్ ఆఫ్ సమ్ని మనము, స్క్వేర్స్ ఆఫ్ సమ్ని మనము రిపీట్ అంటే వెరిఫై చేస్తాం. అక్కర్లా, రేషియోస్ గుర్తుంటే చాలు, మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో వాట్ ఆర్ ద పర్టికులర్ రేషియోస్ ఆఫ్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్? ఇక్కడ ఇవ్వబడిన కొలతలు రాయను, 2.5 6 6.5
రేషియో రాసేటప్పుడు పాయింట్స్ తొలగించి రాయాలి. 2.5 యొక్క పాయింట్ తొలగిస్తే 25, 6కి పాయింట్ లేదు కాబట్టి 60, ఇది 65. ఒక్కొక్క పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ లేని దగ్గర జీరోస్ వస్తాయి. 5 5 ఇస్ 25, 5 12 ఇస్ 60, 5 13 ఇస్ 65, 5 12 13 ఇస్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ట్రిప్లెట్స్. కాబట్టి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క కొలత అవుతుంది. ఓకే అండి, సింపుల్. నెక్స్ట్ వన్, 2 to 5 సెంటీమీటర్స్. ఓకే రైట్, బాగా జాగ్రత్తగా గమనించండి. 2, 2 ఉంది. ఓకే, త్రిభుజంలో రెండు భుజాలు సమానమైతే దాన్ని సమద్విబాహు త్రిభుజం అంట. అది లంబ కోణంలో ఉంటే దాన్ని లంబకోణ సమద్విబాహు త్రిభుజం అంట. లంబకోణ సమద్విబాహు త్రిభుజంలో సమాన భుజాల యొక్క విలువ ఎక్స్ ఎక్స్ ఉంటే, ఏదైనా ఒకటి ఎక్స్ ఉంటే, దాని యొక్క కర్ణం యొక్క విలువ సమాన భుజానికి √2 రెట్లు ఉంటుంది. ఎక్స్ √2గా ఉంటుంది. ఓకే, వెరిఫై చేయాల్సిన అవసరం లే. లంబ సమద్విబాహు త్రిభుజంలో భుజాల కొలతలు ఎక్స్ ఎక్స్ అండ్ ఎక్స్ √2గా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, త్రికోణమితిలో ఉపయోగపడుతుంది. రైట్, అంటే సబ్జెక్ట్ మనము ఒక చాప్టర్ నుంచి ఇంకో చాప్టర్కి ఇంటర్లింక్ చేయాలి. ఓకే, సో సమానంగా ఉన్నప్పుడు కర్ణం యొక్క కొలత ఏమవ్వాలి, సమానానికి √2 ఉండాలి. 2, 2 ఉంది, 5+ యాక్చువల్గా ఏముండాలి, 2 √2 ఉండాలి. ఉందా, లే. కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సైడ్స్. ఓకే, నెక్స్ట్ వన్, 1.5 to 2.5, సేమ్ థింగ్. చెక్ ద వెదర్ రేషియో ఆఫ్ ద గివెన్ థింగ్. 1.5 to 2.5, వెదర్ రిమూవ్ ద పాయింట్ యు విల్ గెట్ 15 20 25. ఓకే, నౌ 5 3 ఇస్ 15, 5 4 ఇస్ 20, 5 5 ఇస్ 25, విచ్ ఈస్ ఇన్ ద రేషియో ఆఫ్ 3 ఇస్ టు 4 ఇస్ టు 5. సో దిస్ ఈస్ ద పైథాగరియన్ ట్రిప్లెట్స్. ఓకే, వెరీ సింపుల్. అర్థమైందండి అది? ఓకే, క్లియర్. రైట్, సో ఈ విధంగా మనము పైథాగరియన్ ట్రిప్లెట్స్ యొక్క రేషియోస్ ని ఉపయోగించుకొని మనం ఏవి అవుతాయి ఏవి కావు అన్నది ఆన్సర్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఎ ట్రీ ఇస్ బ్రోకెన్ ఎట్ ది హైట్ ఆఫ్ 5 మీటర్స్ ఫ్రమ్ ద గ్రౌండ్ అండ్ ఇట్స్ టాప్ టచెస్ ద గ్రౌండ్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 12 మీటర్స్ ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ది ట్రీ. ఫైండ్ ద ఒరిజినల్ హైట్ ఆఫ్ ది ట్రీ. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఖచ్చితంగా ఈ బిట్ ఉంటుంది. ఈసారి జాగ్రత్తగా గమనించు. ఒక చెట్టు యొక్క మొదలు నుండి 5 మీటర్ల ఎత్తులో దాని కొమ్మ విరిగి, 5 మీటర్ల ఎత్తులో దాని కొమ్మ విరిగి అక్కడి నుంచి వంగి భూమిని తాకుతుంది. అక్కడి నుంచి వంగి భూమిని తాకుతుంది. ఎక్కడ తాకుతుంది? దాని యొక్క వేరు నుంచి 12 మీటర్ల ఎత్తులో తాకుతుంది. అంటే చెట్టు యొక్క భూమి నుండి 12 మీటర్ల దూరంలో తాకుతుంది. అయినా చెట్టు యొక్క నిజమైన ఎత్తు ఎంత? ఫస్ట్ నేను చెట్టు ఇది, దిస్ ద ఒరిజినల్ హైట్ ఆఫ్ ది ట్రీ. ఓకే, పాపం 5 మీటర్ల దగ్గర ఇరిగిపోయింది, గాలికి ఇరిగింది. ఇక్కడ నుంచి ఈ పార్ట్ ఏమైందంటే ఈ పార్ట్ ఇటు వంగింది ఇలా. ఓకే, ఈ పార్ట్ ఇక్కడికి ఉంది. ఎక్కడికి వంగింది అంటే ఈ భూమి నుంచి 12 మీటర్ల ఎత్తులో వంగింది. మళ్ళీ సేమ్ థింగ్, 5 12 ఉన్నప్పుడు వాట్ ఈస్ దిస్ వంగిన పార్ట్? 13 మీటర్స్. వంగిన భాగం ఎంత? 13 మీటర్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి 5 ఉంది, ఈ విరిగిన భాగం 13 ఉంది. అంటే మొత్తం చెట్టు యొక్క హైట్ ఎంత? 5 + 13 = 18 మీటర్స్ ఆర్ ద హైట్ ఆఫ్ ది ట్రీ. వెరీ సింపుల్, వెరీ సింపుల్ కాన్సెప్ట్. ఓకే, రైట్, లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. అర్థం కదమ్మా, ఒక కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోగలిగితే దాని వెనకాల ఎన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చినా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినా సరే మనం చేయవచ్చు. అదే మన కాన్సెప్ట్. రైట్, యాంగిల్స్ క్యూ అండ్ ఆర్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ PQRR 25 degrees అండ్ 65 degrees. రైట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ. ఇప్పుడు రెండు యాంగిల్స్ ఉన్నాయి,
25 and 65, మరి మిగతా యాంగిల్ ఏమవుద్ది? ఓకే, సో మిగతా యాంగిల్ ఏమవుద్ది? 25 ప్లస్ 65 ఈజ్ ఆల్రెడీ 90, కాబట్టి పి దగ్గర 90 డిగ్రీస్ ఉంటుంది. అయితే పి దగ్గర ఏముంటుంది? 90 డిగ్రీస్ ఉంటుంది. 90 డిగ్రీస్ ఆఫ్ ఆపోజిట్ సైడ్ ఈజ్ క్యూఆర్. అకార్డింగ్ టు ది పైథాగరస్ థీరం, క్యూఆర్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు పిక్యూ స్క్వేర్ ప్లస్ పిఆర్ స్క్వేర్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి ఎదురుగా ఉన్న భుజాన్ని కర్ణం అంటాం, అది క్యూఆర్. క్యూఆర్ యొక్క వర్గము మిగతా రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానము. వెర్ ఇట్ ఈస్ క్యూఆర్ స్క్వేర్ హియర్. సో క్యూఆర్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు పిక్యూ స్క్వేర్ ప్లస్ ఆర్పి స్క్వేర్. ఓకే, వెరీ సింపుల్. నెక్స్ట్ వన్, ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఊజ్ లెంత్ ఈజ్, ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఊజ్ లెంత్ ఈజ్ 40 సెంటీమీటర్స్ అండ్ డయాగ్నల్ ఈజ్ 41 సెంటీమీటర్స్. ఊజ్ లెంత్ ఈజ్ 40 సెంటీమీటర్ అండ్ డయాగ్నల్ ఈజ్ 41 సెంటీమీటర్స్. రెక్టాంగులర్ తీసుకుంటున్నాను నేను, రెక్టాంగిల్ లో దాని యొక్క ఒక లెంత్ 40 అంట, దాని యొక్క భుజము 41 అంట. నీకు పెరిమీటర్ అవ్వాలంటే ఏం తెలియాలి? ఎల్ తెలుసు, బి తెలియాలి. ఓకే, సో ఈ సైడ్ తెలిస్తే ఈ రెండు సైడ్లు అవతల వైపు రెండు సైడ్ యొక్క మొత్తాన్ని మనము క్యాల్కులేట్ చేస్తాం. ఇక్కడ రెక్టాంగులర్ లో ఏమవుద్ది అంటే ప్రతి శీర్షం వద్ద ఒక 90 డిగ్రీలు ఏర్పడుతుంది. దీర్ఘ చతురస్రంలో ప్రతి శీర్షం వద్ద ఒక లంబకోణం ఏర్పడుతుంది, కాబట్టి లంబకోణానికి ఎదురుగా ఉన్నది కర్ణము. కర్ణం యొక్క వర్గము 41 స్క్వేర్ అనేది 40 స్క్వేర్ ప్లస్ దాని యొక్క బ్రెత్ స్క్వేర్ కి సమానమవుద్ది. కాబట్టి నౌ ద ఆన్సర్ ఈజ్ 41 స్క్వేర్ - 40 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు బి స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అప్లై చేస్తే 41 ప్లస్ 40 ఇంటూ 41 మైనస్ 40, దట్ ఈస్ ఈక్వల్ టు బి స్క్వేర్. ఇది 1, ఇది 81. సో బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 81, కాబట్టి బి ఇస్ ఈక్వల్ టు 9. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ బి? 9. ఏమైందండి? బి 9 అయింది. ఓకే, రైట్. సో ఇది మనం చేసాం. ఇప్పుడు మొత్తం ఎంత? 40, ఇది కూడా 40, 80, ఇది 9 ప్లస్ 9 18, 80 ప్లస్ 18 98 సెంటీమీటర్స్ ఇస్ ద పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్ అవుతుంది. పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్ అవుతుంది, రైట్? ఓకే, ఇక్కడ మీకు ఇందాక చెప్పిన ఒక రిలేషన్ మీకు గుర్తు రావాలి, రైట్? ఇది 40, ఇది 41. డిఫరెన్స్ అనేది ఒకటి ఉన్నప్పుడు, కర్ణానికి రెండో భుజానికి డిఫరెన్స్ ఒకటి ఉన్నప్పుడు అది ఖచ్చితంగా ఆడ్ నెంబర్ అయి ఉంటుంది, స్మాలెస్ట్ డిజిట్. ఆడ్ నెంబర్ యొక్క విలువ ఏ విధంగా ఉంటుంది అని అంటే సెకండ్ భుజానికి డబల్ ప్లస్ 1 ఆఫ్ √ అయి ఉంటుంది. కర్ణానికి రెండో భుజానికి మధ్యలో ఒకటే ఒక డిఫరెన్స్ ఉంటే దానికి మూడో భుజం ఏమవుతుంది తెలుసా? డబల్ ప్లస్ 1 ఆఫ్ √ వాల్యూ అవుతుంది డైరెక్ట్ గా. సో దట్ ఈస్ 81 √ 9 ఇట్స్. ఓకే, రైట్. మనం ఇందాక పైథాగరన్ ట్రిప్లెట్స్ యొక్క ప్రాబ్లమ్స్ చేసినప్పుడు మనం చూసాం. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్ అప్ టు హియర్? రైట్. సో నెక్స్ట్ వన్ ఏంటండి, ద డయాగ్నల్స్ ఆఫ్ ఏ రాంబస్ మెజర్స్ 16 సెంటీమీటర్స్ అండ్ 30 సెంటీమీటర్స్, ఫైండ్ ఇట్స్ పెరిమీటర్. ఓకే, సో రాంబస్ కి సంబంధించిన ప్రశ్న. మనకి లంబకోణ త్రిభుజం యొక్క అప్లికేషన్ రాంబస్ కూడా అవుతుంది. దెన్ వాట్ ఈస్ ద రిలేషన్ ఆఫ్ రాంబస్? మనం ఒక బ్యూటిఫుల్ రాంబస్ తీసుకుందాం అనుకో, ఇది ఒక రాంబస్. రాంబస్ లో ఇది ఒక కర్ణము, ఇది ఒక కర్ణము. రాంబస్ లో కర్ణాలు ఏం చేస్తాయంటే ఇది D2, ఇది D1. ఓకే, సో D1 పర్పెండిక్యులర్లీ బైసెక్ట్ ద D2, అంటే కర్ణాలు రెండు కూడా లంబ సమద్వి ఖండనం చేసుకుంటాయి. ఒక కర్ణం యొక్క కొలత మొత్తము 16 అయితే లంబ సమద్వి ఖండనం చేసుకున్నప్పుడు దాని యొక్క కొలత 8 అవుతుంది. ఓకేనండి, ఇంకో కొలత 30 అయినప్పుడు, మొత్తం కొలత 30 అయినప్పుడు ఈ కొలత 15 అవుతుంది. మీకు ఆల్రెడీ చెప్పున్నాం
8,15 ఉన్నప్పుడు లంబకోణానికి ఎదురుగా ఉన్న కర్ణం 17. రాంబస్ లో భుజాలు నాలుగు కూడా సమానంగా ఉంటాయి. 17, 17, 17, 17 ఫోర్ 68. సో వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ దిస్ వన్? 68 సెంటీమీటర్. ఓకే, వాట్ ఇస్ ద పెరిమీటర్ ఆఫ్ దిస్ వన్? 68 సెంటీమీటర్స్. ఓకే, అది. సో ఇప్పుడు మీరు మళ్ళీ ఒకసారి ట్రీ ప్రాబ్లం అడిగారు, లెట్స్ సీ ద ట్రీ ప్రాబ్లం. బాగా జాగ్రత్తగా గమనించండి. ఏమంటారు అంటే, ఏ ట్రీ ఇస్ బ్రోకెన్ అట్ ఏ హైట్ ఆఫ్ 5 మీటర్స్. ఒక చెట్టు 5 మీటర్ల ఎత్తు వద్ద విరిగింది. ఓకే, నెక్స్ట్. ఫ్రమ్ ద గ్రౌండ్ అండ్ ఇట్స్ టాప్ టచెస్ ద గ్రౌండ్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 12 మీటర్స్. దాని యొక్క చివర కొన భూమిని తాకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇలా చెట్టు ఉందండి, ఇలా చెట్టు ఉంది, ఇక్కడ విరిగి ఇలా వేలాడుతుంది భూమితో. ఇలా ఉన్నది 5 మీటర్స్ వద్ద విరిగి ఇలా వేలాడుతుంది. ఇలా వేలాడుతున్నప్పుడు చెట్టు నుంచి ఇక్కడికి ఉన్న దూరం ఇచ్చాడు, అంటే రైట్ రైట్ యాంగిల్ ఏర్పడుతున్నట్టే కదా. రైట్, అంటే ఇప్పుడు ఇది ఒక మొత్తం చెట్టు. చెట్టు ఇక్కడ 5 మీటర్ల ఎత్తు వద్ద విరిగింది. విరిగిన ఈ భాగము ఇగో ఇలా కిందికి వేలాడుతుంది. ఓకే, ఎక్కడ వేలాడుతుంది? దాని యొక్క భూమి నుంచి 12 మీటర్ల ఎత్తు వద్ద వేలాడుతుంది. ఇప్పుడు విరిగిన కొమ్మ లంబానికి ఎదురుగా ఉన్న వాల్యూ 5, 12 ఉన్నప్పుడు వాట్ ఇస్ దిస్ వాల్యూ? 13. అంటే విరగక ముందు 13 మీటర్స్ పైనే ఉండే కదా. అవును, కాబట్టి 5 + 13 ఎంత? 18 మీటర్స్. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ 5 + 13? 18 మీటర్స్. ఓకే, వెరీ సింపుల్ క్వశ్చన్. ఓకే, రైట్. ఇంకేం నెంబర్? సెకండ్ క్వశ్చన్. సరే, ఇది లైవ్ క్లాసెస్ ద్వారా మీరు ఉపయోగించుకోవాల్సిన పద్ధతి. డౌట్ వస్తుంది అడుగుతాం. రికార్డెడ్ లో ఎవరిని అడుగుతాము? మన మొహాలు మనమే చూసుకోవాల్సి వస్తుంది. అర్థం? రైట్. ఏబిసి ఇస్ ఏ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ఎట్ సి ఇఫ్ ఏబి ఇస్ ఈక్వల్ టు 25, ఏసీ ఇస్ ఈక్వల్ టు 7. ఓకే, సో ఏబిసి లో రైట్ యాంగిల్ ఏర్పాటైందంట. ఓకే, ఎక్కడ ఏర్పాటైంది రైట్ యాంగిల్? రైట్ యాంగిల్ ఎట్ సి, సి వద్ద ఉంది. ఇది ఏ, ఇది బి. ఏబి ఇస్ ఈక్వల్ టు 25, ఏసీ ఇస్ ఈక్వల్ టు 7. ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ట్రిప్లెట్స్ లో, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ట్రిప్లెట్స్ లో 3, 4, 5 ఒకటి, 5, 12, 13 ఒకటి, 7, 24, 25 ఒకటి, 8, 15, 17 ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. మనకి 7, 24, 25 లో 7 ఉంది, 25 ఉంది, ఇంకా లేని కొలత ఎవడు? 24. కాబట్టి బీసీ యొక్క వాల్యూ ఎంత? 24. ఓకే, వెరీ వెరీ సింపుల్ థింగ్, రైట్. సో ఇందాకే మరొక మిత్రుడు రాంబస్ యొక్క ప్రాబ్లం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు, కాబట్టి చేద్దాం. ఓకే, సో దిస్ ఈస్ ద రాంబస్ ప్రాబ్లం. రాంబస్ లో మనకి ప్రాబ్లం చేయాలంటే ఫస్ట్ రాంబస్ యొక్క లక్షణం తెలియాలి. రాంబస్ లో సైడ్స్ ఈక్వల్, భుజాలు సమానం. ఇది రాంబస్, సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ డయాగ్నల్స్ నాట్ ఈక్వల్ బట్ బైసెక్స్ ఈచ్ అదర్. ఎలా బైసెక్స్? పర్పెండిక్యులర్లీ బైసెక్స్ ఈచ్ అదర్, లంబ సమద్వికండరం చేసుకుంటాయి. ఈ కొలత 16 మీటర్లు, ఈ కొలత 30 మీటర్లు. ఇవి రెండు ఖండించుకున్నాయి, లంబ సమద్వికండరం చేసుకున్నాయి. అంటే లంబకోణాన్ని ఏర్పరుస్తూ ఈ కర్ణము సమానంగా విభజించబడుతుంది. అంటే ఇది 8 అవుద్ది. ఈ కర్ణము సమానంగా విభజించబడుతుంది 30 లో, ఇది 15 అవుద్ది. నువ్వు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దీస్ త్రీ సైడ్స్ ఆర్ ఫార్మ్డ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ విచ్ ఇస్ సైడ్స్ ఆఫ్ 8, 15. 8, 15 లో మూడో కొలత ఏంటి? 17. ఈ సైడ్ 17, ఈ సైడ్ 17, ఈ సైడ్ 17. 17, 4 = 68. 17 × 34 = 34, 17 × 68. దీని యొక్క పెరిమీటర్ ఎంత? 68. మనకి రాంబస్ లో భుజాలకి మరియు కర్ణాలకి మధ్య సంబంధం అడుగుతాడు. ఏంటి ఆ సంబంధం అంటే,
4a² is equal to b1² plus d2² అంటే దీని స్టేట్మెంట్ రూపంలో ఏమని రాయొచ్చు అంటే సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ సైడ్స్ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ సైడ్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ డయాగ్నల్స్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ డయాగ్నల్స్ గా మనం రాయొచ్చు. ఓకే, వెరీ సింపుల్ రైట్. ఈ విధంగా మనము రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క అప్లికేషన్స్ ని చూసి ఉన్నాం. ఓకే, సో దీస్ ఆర్ ద కాన్సెప్ట్స్ ఫ్రమ్ ద 7th క్లాస్ ఆఫ్ 2 చాప్టర్స్ లైన్స్ అండ్ యాంగిల్స్ అండ్ ట్రయాంగిల్స్. ఓకే, ఇప్పటి వరకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.